ओम नमो भगवते वासुदेवाय। ओम वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानति निरांधस्य ज्ञानांजन शलाकया चक्षोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामीनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। సో ఈరోజు కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ మొదటిగా స్వాగతం. సో లాస్ట్ టైం ఎంతమంది అటెండ్ అయ్యారు? పోయిన వారం సారీ నాట్ ఏకాదశికి ఎంతమంది ఉన్నారు? ఇద్దరే అంటే లాస్ట్ వీక్ ఉన్న లాస్ట్ టైం ఉన్న వాళ్ళు ఈరోజు ఎవరు లేరా? కొత్త వాళ్ళు ఎక్కున్నారా? అంటే ఫ్రెష్గా రివర్ లాగా ఫ్లో అవుతుంది. ఓకే, అంటే షిఫ్ట్లో షిఫ్ట్ వైజ్గా చేస్తున్నారు. ఒక షిఫ్ట్ మేము వస్తాం, ఇంక నెక్స్ట్ షిఫ్ట్ మీరు వెళ్ళండి. సో బేసిక్గా నేను చెప్పాను, ఈ కోర్స్ అనేది మీరు ఎవ్రీ వీక్ ఉంటే, అంటే ఎవ్రీ ఏకాదశి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది మనం మీరు ఒక సెషన్ మిస్ అయ్యారు అంటే మీరు అర్థం అవ్వాలి నెక్స్ట్ సెషన్. ఇప్పుడు మళ్ళీ అదే సెషన్ రిపీట్ చేయాలంటే ఉన్న వాళ్ళకి కాస్త అయ్యో మళ్ళీ అదే చెప్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంటుంది. అఫ్ కోర్స్ అంటే ఇమీడియట్గా చెప్పడం అనేది కొంచెం నాకు కూడా ఉంటుంది. సో ఐ కెన్ రిపీట్ దట్ సో లాస్ట్ టైం నెక్స్ట్ ఇది మొత్తం సెషన్స్ అయిపోయిన తర్వాత మీకోసం అది రిపీట్ చేయగలను. కానీ ఈరోజు మాత్రం కొత్త సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో నేను ఒక ప్రశ్న అడుగుతాను, సో మీరు సమాధానం చెప్పండి. ఓకే, రెడీ? అందరూ బౌద్ధ టెస్ట్ కూడా అందరి దగ్గర ఉన్నాయి కదా. సో నేను ఈరోజు ఎవరంటే ఏ శ్లోకం చెప్తే ఆ శ్లోకం ఓపెన్ చేసి మీరు తాత్పర్యం చదవాల్సి ఉంటుంది. సో రెడీగా ఉండండి. సో సహజంగా అందరూ అంటుంటారు, ఇతర మతస్థులు అయితే ప్రత్యేకించి హిందూ ధర్మం అనేది చాలా కన్ఫ్యూజన్ ధర్మం అండి. ఎందుకంటే ఎంతోమంది దేవీ దేవతలు ఉంటారు, ఎవరిని ఆరాధించాలో తెలియదు, ఎవరిని ఆరాధించకూడదు తెలియదు. దీంట్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఏమిటి అనేది చెప్పేసి. అదే ఇతర మతం ఉందనుకోండి, ఇస్లాం కానివ్వండి, తర్వాత క్రిస్టియానిటీ కానివ్వండి, జైనిజం కానివ్వండి, బుద్ధిజం కానివ్వండి, దాంట్లో కన్ఫ్యూజన్స్ ఏమి ఉండవు అని చెప్పేసి అంటుంటారు. సో మీరేమంటారు, ఎవరు ఇంతమంది వీళ్ళందరూ ఎవరు? సో ఏంటి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధించకూడదు? ఓకే, మన మనసును బట్టి. ఏమంటారండి మిగతా వాళ్ళు? టీచర్ గారు రాలేదా?
చెప్పండి మాత్రం పెద్దవాడికి ఇచ్చి బాక్స్ ఎవరిని ఆరాధించినా మనం నమ్ముకున్న దేవుని అందరిలో చూస్తున్నాం. మీ అబ్బాయిని పెట్టేసేసి ఆరాధిస్తూ అతనిలో అందరిని చూడొచ్చా? మీ అబ్బాయిని పెట్టేసి మీ అబ్బాయిని ఆరాధిస్తూ అతనిలో అందరిని చూడొచ్చా? అంటే పరమాత్మ అందరిలో ఉన్న ఆత్మ నేనని చెప్పాడు. ఓకే, అందరిలో ఉన్న ఆత్మని నేనేనని చెప్పాడు. ఓకే, కాబట్టి అతను ఆరాధించినా పర్వాలేదు మీ ఉద్దేశం ప్రకారంగా. ఓకే, అంటే ఇప్పుడు మీ అబ్బాయిని ఆరాధించిన పరమాత్మను ఆరాధించిన ఒకటే. అబ్బాయి ఓకే పరమాత్మ. సో ఇది కూడా ఒక కన్ఫ్యూజన్, జీవుడు భగవంతుడు ఒకటే అవుతారా లేదా అన్నది. ఇది మనం లాస్ట్లో చర్చ చేస్తాం, ఈ టాపిక్ దీంట్లో వస్తుంది ఈరోజు. ఈరోజు చాలా మంచి టాపిక్ ఈరోజు. యాక్చువల్ దీని ఈ టాపిక్ పేరు మేము ఏం చెప్తుంటే హూ ఇస్ గాడ్ అని చెప్పేసి ఇంగ్లీష్ చెప్తుండ్రు, భగవంతుడు ఎవరు అని చెప్పేసి. ఎస్, మనకు ఎంతమంది సహజంగా చెప్తుంటారు కదా, ఎంతమంది దేవీదేవతలు ఉంటారు, ఏమైనా కౌంట్ ఏముందండి? ఓకే, మరి ఎవరిని ఆరాధించినా పర్వాలేదా? ఇప్పుడు ఉన్నారు దుర్గా, శివ, గణేష్, ఇంద్ర, చంద్ర, వాయు అని వీళ్ళందరూ ఉన్నారు. సో ఎవరిని ఆరాధించినా పర్వాలేదా? ఏకాగ్రత ఒక రూపం పైన పెట్టాలి. ఇట్స్ ఓకే, పర్లేదు. అంటే సో గట్టిగానే చెప్తున్నారు కాబట్టి మైక్ అక్కర్లేదు, మాత తీసు కదా. సో అంటే ఎవరిని ఆరాధించినా పర్లేదు. ఇప్పుడున్నారు విష్ణు ఉన్నాడు, దుర్గా, సో ఇక ఇత్యాది దేవతలు చాలామంది ఉన్నారు, మరి ఎవరిని ఆరాధించినా పర్వాలేదా? అందరూ సమానమైన సహజంగా ఒక తెలుగులో చెప్తుంటే చూసారా, మీరు ఒక చెరువు ఉన్నట్లయితే దానికి నాలుగు దారులు ఉంటాయి, ఇప్పుడు ఏ దారి నుండి వెళ్ళినప్పుడు కూడా సమానమే అని చెప్పేసి అంటుంటారు, మీరే ఉంటారు. సో మీకు క్లారిఫికేషన్ కూడా ఓకే దారి. ఓకే, ఓకే. ఈరోజు మీకు క్లారిటీ ఇవ్వడం కోసం నిజానికి దురదృష్టం మాకు ఇక్కడ, అంటే జనరల్గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెడితే బాగుంటుండేది, మీరు పిక్చర్స్తో సహా చూసేవారు. కానీ నెక్స్ట్ టైం నేను ఏమనుకుంటున్నాను, మీరు ఒక టీవీ స్క్రీన్ ఏమైనా అరేంజ్ చేస్తే కొంచెం పెద్దది, సో ఎల్ఈడిది, దాన్ని కనెక్ట్ చేసేసి ప్లాన్ ఏమైనా అలా అయితే మీరు అందరూ కూడా చూడగలరు. సో మీకు ఈజీగా అర్థమవుతూ అవుతుంది. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేయండి. కాస్త మేము ప్రొజెక్టర్ స్క్రీన్ తీసుకురాగలం, కానీ ఇక్కడ పెడితే అంత క్లారిటీ ఉండదు ప్రొజెక్టర్. సో డైరెక్ట్ టీవీ అయితే కొంచెం డైరెక్ట్గా ఇలా మీకు చూడొచ్చు. సో మొదటగా ఈ దేవి దేవతలు అనేది కూడా చాలామంది ఉంటారు, ఆ కౌంట్ అని నేను చెప్తాను. మరి వీళ్ళందరూ ఎవరు అంటే, ఇంద్ర, చంద్ర, వాయు, వరుణ, దుర్గా, బ్రహ్మ, శివ, వీళ్ళందరూ ఎవరు అంటే, ఎలాగైతే మనకు యూనివర్సల్ గవర్నమెంట్లో, అంటే ఎలాగైతే మనకు ప్రభుత్వంలో వివిధ డిపార్ట్మెంట్స్ ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ని పోషిస్తున్నారు. ఏజెంట్స్, వాళ్ళొక ఎంప్లాయీస్ దేంట్లో అనంటే ఈ యూనివర్సల్ గవర్నమెంట్లో, ఈ విషయంలో, ఈ విషయం ప్రభుత్వంలో వారు ఒక ఎంప్లాయీస్ మాత్రమే. కానీ వారు ఇండిపెండెంట్ భగవంతుడు కాదు. ఇజ్ ఇట్ క్లియర్? వారు స్వతంత్రంగా భగవంతుడు కాదు. అర్థమవుతున్నారు? దాంట్లో మరి వీళ్ళందరూ ఎవరు అంటే, మనకి మూడు తత్వాలు ఉన్నాయి. ఒకటి జీవతత్వం, శివతత్వం, తర్వాత విష్ణుతత్వం. జీవతత్వం అంటే అప్ టు బ్రహ్మ. బ్రహ్మ ఉన్న జీవుల్లోకెల్లా అతి ఉన్నతమైనటువంటి జీవి, తను చాలా శుద్ధమైనటువంటి జీవి.
తనకి దానికి భగవంతుడికి 100% లక్షణాలు ఉంటే భగవంతుడి లక్షణాలు, శివుడికి 86 లక్షణాలు ఉంటాయి, తర్వాత జీవుడికి 75% లక్షణాలు ఉంటాయి. బ్రహ్మకి పరిపూర్ణ స్థాయిలో ఉంటాడు కాబట్టి తనలో ఎలాంటి కంటామినేషన్, ఎలాంటి పాపం అనేది ఉండదు కాబట్టి, పాపరహితుడు ఉంటాడు కాబట్టి తనకి 75% ఉంటుంది. కానీ మిగతా జీవులు అందరిలో 100% వరకు రాదు. ఎవరికి ఆ స్థాయిలో ఉన్నవారికి మాత్రమే, ఈవెన్ ఇంద్రచంద్ర ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఉండదు. సో ఈ రకంగా జీవులందరూ కూడా, మరి అప్ టు బ్రహ్మ జీవులందరూ కూడా ఆ పదవిని, ఆ పదవి వరకు రాగలరు. కానీ శివుడి పదవి కానీ తర్వాత విష్ణు పదవి కానీ అవి పదవులు కావు, అవి శాశ్వతమైనటువంటిది. సో ఇవి ఏవైతే ఉన్నాయో మొత్తం ఎంతమంది అంటే, మొత్తం ఈ పోస్టులు ఎన్ని అంటే 33 కోట్లు అంటుంటాడు కదా, 3 కోటి దేవత అంటుంటారు కదా, విన్నాను లేదా? ఈ 3 కోటి దేవత అంతా కూడా, సో 33 కోట్ల దేవతలు ఇవన్నీ కూడా ఉంటే పొజిషన్స్, పదవులు మాత్రమే. ఒక సర్టన్ పీరియడ్, ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి సమయం తర్వాత మళ్ళీ వాళ్ళు దిగిపోవాల్సింది. ఉదాహరణకి చూడండి, మనకి బ్రహ్మ, ఒక వ్యక్తి బ్రహ్మ అవ్వాలంటే తను కనీసం 100 జన్మలు తూచా తప్పకుండా వర్ణాశ్రమ ధర్మాన్ని, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఏదైనా దాంట్లో తను తూచా తప్పకుండా పాటించాలి. వర్ణధర్మం, ఆశ్రమ ధర్మం, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం, ఏది ఆశ్రమంలో ఉన్నాడో ఏ ఒక్కటి తూచా తప్పకుండా పాటించినట్లయితే 100 జన్మలకి తర్వాత తను బ్రహ్మ పదవి అనేది లభిస్తుంది. సో తర్వాత ఇంద్ర పదవి కూడా, 100 అశ్వమేధ యాగాలు చేసినట్లయితే తనకు ఇంద్ర పదవి లభిస్తుంది. అదేవిధంగా ఒక్కొక్క పదవికి ఒక్కొక్క రకమైనటువంటి, సో తనకు తపస్సు చేసినట్లయితే లేదంటే ఒక రకమైనటువంటి క్రైటీరియా, అర్హత అనేది ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే దాన్ని సాధించారో ఆటోమేటిక్గా ఆ పదవిని వాళ్ళు పొందొచ్చు. కానీ వాళ్ళు కూడా మనలాంటి జీవులే, కానీ ఉన్నత పదవిలో ఉన్నారు. ఉదాహరణకి ప్రభుపాల వారు ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు, ఒక హైకోర్టు జడ్జ్. తను కూడా సాధారణ లాంటి మానవుడే, కానీ ఉన్నతమైన పదవుల్లో ఉన్నాడు, అదేమవుతుంది. అలాగే వీళ్ళు కూడా ఉన్నతమైన పదవిలో ఉన్నారు తప్ప వాళ్ళు స్వతంత్ర భగవంతుడు అనేది కాదు. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ఎప్పుడైతే ఈ ఇలా అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తుంటారంటే అందరినీ మిక్స్డ్గా చేస్తుంటారు. సో ఈ విషయంలో, సో మన ఆచార్య వారు స్పష్టత వర్ణిస్తారు, వీరు ఎలా అంటే ఒక ప్రిజనర్స్, మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఒక జైలుతో కంపేర్ చేసినట్లయితే వాళ్ళ దాంట్లో ఒక సీనియర్ ప్రిజనర్స్ లాంటి వాళ్ళు, అంటే సో సీనియర్ ఖైదీలు. ఎలా సీనియర్ ఖైదీలు అంటే, ఎవరైతే జైల్లో ఎప్పుడైతే జైలు రూల్స్ ప్రకారంగా వాళ్ళు ఒబే చేశారనుకోండి, వాళ్ళు నడుచుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది ఇవ్వబడుతుంది. సరే వీడు పర్వాలేదు, ఏదో ఒకటి పని చేస్తున్నాడు అనుకుంటే వారికి ఒక పదవి అనేది ఇవ్వబడుతుంది. సరే నువ్వు ఫుడ్ సెక్షన్ చూసుకో, ఇంకోటి మీరు ఇది క్లోత్ సెక్షన్ చూసుకోండి, లేదంటే మీరు క్లీనింగ్ సెక్షన్ చూసుకోండి అని ఒక పదవిని ఇవ్వబడుతుంది. అలాగే భగవంతుడు ఏవైతే నియమ నిబంధనలు అయితే ఉంటాయో ఆ నియమ నిబంధనలను మనం దాన్ని బట్టి మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఆ పదం అనేది ఇవ్వబడుతుంది. కానీ అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఈ యొక్క జైల్లోనే, అంటే భౌతిక ప్రపంచం అనే జైల్లోనే, దీని నుంచి కాదు. సో అలాగే ఒక ఇంకొక ఉదాహరణ ఏమిటంటే, మరి దీంట్లో దేవతలకు తర్వాత మానవులకి ఉన్నటువంటి పరస్పర సంబంధం ఏమిటంటే, సో భగవంతుడు 3వ అధ్యాయంలో మనకి భగవద్గీతలో 10వ శ్లోకం వర్ణిస్తారు, సహయజ్ఞ ప్రజాసృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిషిద్ధం ఏషవోష్ట ఇష్ట కామదు. ఎప్పుడైతే సో
మనకి కావాల్సిన మీరు బెటర్ అంటే తెలుగులో దాని తాత్పర్యం చదవండి. ఇక ఓపెన్ చేసి 3వ అధ్యాయం 10వ శ్లోకం ఇక్క మైక్ తీసుకున్నా లేదా తాత్పర్యం 3వ అధ్యాయం 10వ శ్లోకం జస్ట్ తాత్పర్యం చదవండి. సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభు అయిన భగవానుడు మానవులను దేవతల్లో విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి ఈ యజ్ఞములచే మీరు సౌభాగ్యవంతులు కండు ఏదైనా మీ ఆచరణములను మీ సుఖజీవనములకు ముక్తిగా కావలసిన సర్వమును ఓసకమును అని ఆశీర్వదించాను. నెక్స్ట్ శ్లోక చదవండి 11 కూడా. ఎవరు ఇంకా మీతో ఎవరు చదువుతారా? 11 తాత్పర్యం ఇది దీంట్లో భగవద్గీత యథార్థంలో చదవండి. మీకు ఇంత దొరకలేదు. ఓకే మీకు మీరే చదివేసండి. యజ్ఞములచే సంతృప్తి పొందిన దేవతలు మీకు ప్రియమును కూర్చుగలరు. ఆ విధముగా మానవులు దేవతలు నడుమ గల పరస్పర సహకారము చే సర్వులకు శ్రేయస్సు కలగదు. ఓకే కాబట్టి దేవతలు మానవులు వీళ్ళ మధ్య పరస్పర సంబంధం అంటే దేవతలకు కావాల్సింది యజ్ఞయాగాదులు మనం ఎప్పుడు చేస్తామో వాటి వాళ్ళు ప్రసన్నులై మనకు కావాల్సినటువంటి ఏవైతే నెసెసిటీస్ ఏవైతే ఉంటాయో అంటే మనకు కావాల్సినటువంటి కనీస అవసరాలు అయితే ఉంటాయో వాటన్నింటిని మనకు కలిగిస్తారు. ఉదాహరణకి మనకు దైనందినటువంటి ఏమేమి అవసరాలు ఉంటాయి మనకి చెప్పండి. నిత్యావసరాలు ఏంటి? ఫుడ్ అండ్ షెల్టర్. ఓకే మనం వస్త్రాలు ఇవన్నీ ఎలా కలుగుతాయి? దేని ద్వారా కలుగుతాయి? ప్రకృతి. సో ప్రకృతి సహజంగా మరి ఎలా నరిష్ ఏ రకంగా తను సమృద్ధిగా ఉంటుంది అని అంటే వర్షం అన్నాద్ భవంతి భూతాని పరిజన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్ భవతి పరిజన్యం యజ్ఞకర్మ సముద్భవ. కాబట్టి అన్నం మనకు ఎలా లభిస్తుంది అని అంటే మనకి యజ్ఞం ద్వారా మనకి వర్షం ద్వారా అన్నం లభిస్తుంది. మరి వర్షం ఎలా కురుస్తుంది అంటే యజ్ఞకర్మ సముద్భవ. సో యజ్ఞం ఆచరించడం ద్వారా. సో ఇది పద్ధతి. కానీ ఈ రోజుల్లో జనాలు చూడండి కమ్యూనిస్టులు వెళ్ళేసి లేదండి మీకు భగవంతుడు లేరు ఎవరు లేరు మీకు కేవలం బయట. సో మీకు కేవలం మేము ఇస్తా ఒకసారి చెప్తాను. రష్యాలో చర్చ్ బయట వాళ్ళు ఏం చేసేవారంటే ట్రక్ లోడ్ ఆఫ్ ఇది బ్రెడ్ పెట్టేవారు. బ్రెడ్ పెట్టేస్తే వాళ్ళు బయటికి రాగానే బ్రెడ్ అందించేవారట. బ్రెడ్ అందించేసి మీరు ఇంతసేపు ప్రార్థన చేస్తారు కదా మరి మీ భగవంతుడు మీకు బ్రెడ్ ఇచ్చారా అని అడిగేవాట. అంటే సో ఇవ్వలేదు అంటారట. ఇది కూడా మేము తీసుకున్నాం మీ ఇస్తాము తీసుకోండి అండేవారు. ఇచ్చిన తర్వాత మరి ఎవరు గొప్ప దీంట్లో మీ జీసస్ గొప్పనా మా కమ్యూనిస్ట్ లెనిన్ బీల్ గొప్పనా అనేవారట. అంటే మీరే గొప్ప అని అనేవారట. ప్రభుపాల అనేవారు. చూడండి మీరు ఎంత మూర్ఖులో అసలు మీరు కనీసం కామన్ సెన్స్ అనేది లేదు. బ్రెడ్ అనేది కంపెనీలో తయారైంది మరి దాని ఇంగ్రీడియంట్స్ మరి ధాన్యం ఎవరు ఇచ్చారు? దానికి కావాల్సినటువంటి గోధుమలు అవన్నీ ఎవరు ఇచ్చారు? అవి ఎక్కడి నుండి వస్తాయి? అది కంపెనీలో పండిస్తారా? కంపెనీలో తయారు చేస్తారా? లేదు కదా. సో కాబట్టి ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో మనకు కావాల్సినటువంటి సహజమైనటువంటివి ఇవి ఖచ్చితంగా భగవంతుని ఇస్తే తప్ప అది ఏ కంపెనీలో పండేది కాదు. ఇజ్ ఇట్ క్లియర్? మనకు కనీస అవసరాలు చెప్తున్నప్పుడు నీరు ఎక్కడి నుంచి చేస్తారు?
ఎవరిస్తారని? ఖచ్చితంగా వర్షాల ద్వారా. వర్షం లేని ఆధారం ఏంటి? అందుకే ప్రభుపాల వారు అంటారు, సైంటిస్ట్ నిజంగా బ్రెయిన్ ఉన్నట్లయితే, వారికి తెలివి ఉన్నట్లయితే, ఇప్పుడు అరేబియన్ సముద్రం ఉంది, మరి వారికి కూడా నీరు లేదు కదా, సో అలాంటప్పుడు దాన్ని నీరుగా మార్చు, మంచి నీళ్ళుగా మార్చొచ్చు కదా అని అంటారు. సో లేదంటే ఎడారి ఉంది అక్కడ, అది మంచి నీరుగా మార్చేసి అక్కడ అది మొత్తం కూడా పంట పొలాలుగా చేయొచ్చు కదా అని అంటారు. అది సాధ్యం కాదు. అయితే కొంతమంది ప్రయత్నించారు సో ఆ రకంగా మార్చడానికి. ఎంత ఖర్చు అవుతుందంటే 10-20 రెట్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. సో అయితే ఇంకా ఆర్టిఫిషియల్గా వర్షం కురిపించడానికి ప్రయత్నించారు, అది ఇంకా డబల్ అయిపోతుంది. సో ఈ రకంగా ఏ రకంగా ప్రయత్నించినప్పుడు కూడా, ఒకవేళ ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఎంతవరకు క్రియేట్ చేయగలరు? ప్రపంచమంతా క్రియేట్ చేయగలరా? లేదు కదా. సో అది అసాధ్యం. కాబట్టి ఇది ఒరిజినల్ సిస్టమ్, భగవంతుడు సృష్టించారు, దాని నుంచి ఎవరు ఇంకేం చేయలేరు. అందుకే చూడండి, ఈ వాటర్ కూడా ఎందుకు ఆ రకంగా సాల్టీ ఉంటాయి సముద్రంలో అంటే, శ్రీమద్ భాగవతంలో చెప్తారు ఏమిటంటే, నీరు ఆ రకంగా సాల్ట్ ఉప్పుగా ఉన్నట్లయితే పాడవు. అందుకోసం చెప్పేసి ఈ ఉప్పు సముద్రాలు ఉంటాయని చెప్పేసి అంటారు. సో ఈ రకంగా మనకి భగవంతుడు అన్ని సరఫరా చేస్తారు. ఎప్పుడైతే మనం యజ్ఞయాగాలు చేస్తామో వారిని సంతృప్తిపరుస్తామో, వారు మనకు కావాల్సినటువంటి వర్షాన్ని కురిపిస్తారు, సూర్యకాంతిని, చంద్రకాంతి, ఇవన్నీ నెసరీస్ని ఇస్తారు. మరి చంద్రకాంతి ఎందుకండి? చంద్రుడు వెన్నెల ఎందుకు? దేనికోసం? ఏమండి, అవసరమా లేదా చంద్రుడు? ఏదో చంద్రుడు చూడడానికి అందంగా ఉంటాడు లేదంటే చల్లగా ఉంటాడు అంతేనా? దేనికి? విశ్రాంతి కోసం. ఓకే, ఏమంటారు? ఔషధాలు ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటంటే, ఎప్పుడైతే చంద్రకాంతి వలనే ఈ వెజిటేషన్, ఏవైతే మనకు వెజిటేబుల్స్ కానివ్వండి, తర్వాత ఫ్లవర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పుష్పించే కేవలం చంద్రకాంతి వలన, అది లేదే అది కాదు. సో అది ఇంపార్టెంట్. మనకు సూర్యకాంతి అవసరం, ఈ ఫోటోసింథసిస్ అంటాం కదా, కిరణజన్య క్రియ. సో ఇదంతా కూడా జరిగేది సో ఈ కాంతుల వల్లనే. ఒకవేళ ఇవి లేదనుకోండి అవి ఏమీ జరగవు. అందుకే సో ఇవంతా కూడా కలిగించేది వారు. మరి వారు ఎలా వారిని ఎలా సంతృప్తి చెందించాలంటే ఈ యజ్ఞం ద్వారా. అందుకే చూడండి, ఒకవేళ యజ్ఞయాగాదు చేయలేదనుకోండి మనకు అవన్నీ కట్ అయిపోతాయి. ఎలాగైతే మనం ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలనుకోండి, సో లేదంటే వాటర్ బిల్ పే చేయాలనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు డిస్కనెక్ట్ చేస్తారు మున్సిపాలిటీ, సో ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు. సో అలాగే మనకి యూనివర్సల్ గవర్నమెంట్లో కూడా మనం ఎప్పుడైతే వీటిని పే చేయమో ఆటోమేటిక్గా వాళ్ళు కట్ చేస్తారు. ఆస్ట్రేలియాలో ఒక సిస్టమ్ ఉందట. ఏమిటి అంటే, ఎవరైతే వాటర్ బిల్ పే చేయలేదో వారికి వాటర్ కంప్లీట్గా ఆఫ్ చేయరట, కానీ వాళ్ళు ఒక బకెట్ వాటర్ నింపాలి అంటే కనీసం 1-3 గంటలు పడుతుంది. అంటే అది వాటర్ 100% నెసెసిటీ కాబట్టి దాన్ని అయ్యో మొత్తం కంప్లీట్గా కట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా వదులుతారట. అలాగే మనకు ఇప్పటికి కూడా మనకు కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడం కోసం జనులు ఎంత పాపాత్ములు అయినప్పటికి కూడా, సో కొంత గొప్ప టైం రైన్స్ అని వస్తుంటాయి కానీ అవి టైంకు రావు. ఈ సీజన్లో మనకు వర్షం రావాలి అంటే సమ్మర్లో వచ్చేస్తుంది వర్షం, రైనింగ్ సీజన్లో కాకుండా సమ్మర్లో వచ్చిందనుకోండి. సో విత్తనాలు అనేవి కొన్ని రావు అవి రిజనరేట్. సో కాబట్టి అన్టైమ్లీ రైన్స్ అనేవి అవి హెల్ప్ఫుల్ కావు, సహాయకరం కావు. సో ఇది ఈ రకంగా మనకి వర్ణిస్తారు. సో భగవంతుడు అనేవారు దేవాదేవుడు ఒకరే, సుప్రీం లార్డ్ అంటాం, అంటే దానికి కాంపిటీషన్ ఎవరు ఉండరు. తర్వాత దేవతలు అనేవారు మనం చెప్పుకున్నట్టుగా 33 కోట్లు. సుప్రీం అంటే తనకి మత్త పరతరం నాణ్యత్ కించిది అస్తి ధనజయ మయి సూత్రమిదం ప్రో మయి ప్రోతమిదం సూత్రే మణిగణానివ. సో మనకి 7వ అధ్యాయంలో భగవంతుడు వర్ణిస్తారు. సో ఐ థింక్ 7.15 దీంట్లో
వర్ణిస్తారు మర్థ ప్రధాన నాణ్యత. మీకు దొరికిందా? మీరు అధ్యాయం అనగానే పైన చూసుకోండి, అధ్యాయం అనేది ఉన్నది కదా, మీకు క్లియర్ కనిపిస్తుంది. దొరికిందా? శ్లోకం 14 చూడండి. కాదు కనీసం మొత్త పరత్రం కాదు కాదు 14 కాదు చెప్తాను ఇక్కడ. మీరు లాస్ట్లో ఎప్పుడైనా మీరు శ్లోక వెతకాలంటే లాస్ట్లో ఇక్కడ ఒకటి ఇండెక్స్ ఇది ఉంటుంది చూడండి, మత్త అని పదంతో స్టార్ట్ అవుతుంది చూడండి. అది చూస్తే మా అనే అక్షరం దగ్గరికి వెళ్ళేసి దాంట్లో మత్త అనేటువంటి ఎప్పుడైతే దాంతో స్టార్ట్ అవుతుందో అక్కడ చూడండి, అప్పుడు మీకు ఈజీగా దొరుకుతుంది ఆ శ్లోక నెంబర్ ఏంటి, ఏ అధ్యాయం అది తెలుస్తుంది. సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ పాయింట్ సెవెన్ చూడండి, 7వ అధ్యాయం 7వ శ్లోకం. ఎస్ తాత్పర్యం చదవండి. వేరొకటి లేదు, దారమునందు కృత్యములు కూర్చబడినట్లు సమస్తమును నా పైననే ఆధారపడి ఉన్నది. అదేంటో ఇక్కడ ఓ ధనంజయ, నాకంటూ శ్రేష్టమేది సత్యమే లేదు. దారమును ఎలాగంటే ఇది తనకంటే సమానులు కానీ తనకంటే ఉన్నతమైన వారు ఎవరు లేరు స్పష్టంగా వర్ణిస్తున్నారు. ఇవన్నీ మీరు ఈ సూక్ష్మంగా చదివితే తప్ప అది అర్థం కాదు. సో స్పష్టంగా ఆచార్యులు చెప్పిన చదివితే తప్ప అవి అర్థం కాదు ఇలాంటివన్నీ కూడా. అందుకోసం చెప్పేసి ఇది చూడండి. సో తను ఈ విధంగా సుప్రీం అని అంటే తనకంటే ఉన్నతమైన వారు ఎవరు లేరని చెప్పేసి అర్థం. మరొకటి, ఈ దేవతలందరూ కూడా భగవంతు చేత సృష్టించబడ్డారు కానీ భగవంతుని ఎవరి చేత సృష్టించబడలేదు. ఇది భగవంతుడికి ఒక జీవుడికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఉదాహరణకి బ్రహ్మ ఎలా సృష్టించబడ్డారు? బ్రహ్మ ఎలా సృష్టించారు? ఎలా వస్తారు? విష్ణు నాభినండి, రైట్? కానీ విష్ణు మీరు ఎప్పుడైనా విన్నారా ఇతను ఫలానా వ్యక్తి ద్వారా సృష్టించబడ్డాడని చెప్పేసి, కృష్ణుడు ఫలానా వ్యక్తి నుండి చేశారని? ఎప్పుడైతే తన దేవకీ వసుదేవులు జన్మించారో అది కేవలం లీలా మాత్రమే. కానీ దేవకీ వసుదేవులు ఏదంటే నందన నంద యశోదులు వాళ్ళు శాశ్వతంగా ఉంటారు వైకుంఠంలో. వాళ్ళు జస్ట్ ఎప్పుడైతే భగవంతుడు వస్తారో, భగవంతుడు రావడం అంటే తను డిసెండింగ్ అంటాం, అంటే అవతరణ అంటే పైన ఉంటారు కిందకు రావడం జరుగుతుంది. అంతే తప్ప తను జన్మ అంటారు, ఆ జన్మ అన్నారు. తను ఆరాధ్య దైవం. ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో డిస్టర్బెన్స్ క్రియేట్ ఉంటుందో, ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, వెళ్ళేసి ఈ దేవతలందరూ కూడా వెళ్ళేసి క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళేసి ప్రార్థిస్తారు, పురుష సూక్తం ఇత్యాది స్తోత్రాలు చేస్తూ బ్రహ్మతో కలిసి అందరూ కలిసి ప్రార్థిస్తారు. అప్పుడు సరే నేను వస్తాను ఈ అవతారంలో అని చెప్పేసి వారు హామీ ఇస్తారు విష్ణు. అదే కాకుండా మనకి తను సుప్రీం కంట్రోలర్ అంటే, చూడండి భగవంతుడు అంటే మూడు విషయాలు ఉంటాయి, తను సృష్టికర్త, తర్వాత భోక్త అంటాం, తను భోక్త ఎంజాయర్ సుప్రీం కంట్రోల్ సుప్రీం క్రియేటర్ సుప్రీం కంట్రోలర్ సుప్రీం ఎంజాయర్
ఈ మూడు ఉంటాయి. అంటే చూడండి, సృష్టించాలి, తర్వాత తను భోగించాలి, తను కంట్రోల్ చేయాలి. చూడండి, ఒకసారి ఒక దగ్గర ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు మా ఒక సీనియర్ ఒకటి తెలిసి డొనేషన్ కోసం వెళ్ళాడు. చాలా డబ్బు ఉంది తనకి, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఉన్నాయి తన దగ్గర. అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసే టైంలో వెళ్ళేసి, సార్ మీరు కాస్త డొనేట్ చేయండి అని అన్నప్పుడు వారు అంటారట, ఏమండి మాకు నా దగ్గర ఏం లేదండి, అంతా మా ఆవిడ చేతిలో ఉంది అని అంటారట. అంటే అర్థం ఏమిటి, అతను మొత్తం సంపాదించినప్పుడు కూడా డబ్బంతా కూడా మరి ఆవిడ చేతిలో ఉంది. అంటే ఇతను సృష్టికర్తగా తప్ప తనకి కంట్రోలర్షిప్ లేదు, తను భోగించే అవకాశం ఉండేది అవునా. కానీ భగవంతుడు అంటే అలా కాదు, తను సృష్టిస్తాడు, తనతో భోగిస్తాడు, తర్వాత తను కంట్రోల్ చేస్తాడు. ఈ మూడు తన చేతిలో ఉంటాయి, అప్పుడే తన భగవంతుడు అంటారు. కానీ ఏ ఒక్కటి తనలో లేదనుకోండి, సో అప్పుడు తన భగవంతుడు అనడు. ఇది ఈ మూడు కూడా భగవంతు యొక్క లక్షణాలు. ఈ భగవంతుడు భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉంటాడు. వైకుంఠం అనేది భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉంటుంది, వైకుంఠం అనేది. కానీ ఈ దేవతలంతా కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటారు, విత్ ఇన్ దిస్ యూనివర్స్, ఈ విశ్వం లోపల మాత్రమే ఉంటారు. అలాగే ఈ దేవతలంతా కూడా భగవంతుడికి సేవకులు మాత్రమే, ఇంక్లూడింగ్ దుర్గా. అలాగే భగవంతుడు ఇది ఎక్కడ కూడా ఉన్నాడు. సో భగవంతుడి యొక్క శరీరం మన శరీరానికి వ్యత్యాసం ఏమిటి? భగవంతుడి శరీరానికి ఒక జీవుడి యొక్క శరీరానికి వ్యత్యాసం ఏమిటి అంటే, ఒకటి వచ్చేసి మన శరీరం వచ్చేసి కర్మానుసారంగా శరీరం నిర్మించబడుతుంది. ఉదాహరణకి మన శరీరం ఉందనుకోండి, మన శరీర వయస్సు అనేది 100 సంవత్సరాలు మ్యాక్సిమం అనుకోండి. క్షీమ కూడా 100 సంవత్సరాలు ఉంటాయి, కానీ దాని టైం క్యాల్కులేషన్ ఇది లేదు. అలాగే మనకి బ్రహ్మ శరీరం, ఇంద్రుడి శరీరం ఉందనుకోండి, ఇంద్రలోకంలో ప్రతి మనకి 6 నెలలు అనుకోండి, ఇంద్రుడి యొక్క లోకంలో స్వర్గలోకంలో అది 12 గంటలతో సమానం. అదే మరి ఒక 6 నెలలు అనుకోండి, సంవత్సరం అనుకోండి మనకి వాళ్ళకి 24 అవర్స్. అలాగే బ్రహ్మకి చూసినట్లయితే మనకి సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మనోగిదురు, అంటే 1000 యుగాలు. కలియుగానికి దాని యొక్క స్పాన్ ఎంత అంటే 432,000 సంవత్సరాలు. ఇప్పుడు గడిచింది కేవలం 5,000 సంవత్సరాలు. దీన్ని 2 టైమ్స్ చేసినట్లయితే ఎంత అవుతుందండి, డబల్ చేస్తే ఎంత అవుతుంది, 4,32,000 ఇయర్స్. డబల్ చేస్తే ఎంత అవుతుంది, 8,64 ఇయర్స్ అవునా. సో 8,64,000. సో దీన్ని మళ్ళీ కలియుగాన్ని, సో 4,32,000 ఇయర్స్ని 3 టైమ్స్ చేస్తే 12 లాక్స్ చేంజ్ అవుతుంది, 12 లక్షల అవుతుంది. సో ఇది అది మొదటగా కలియుగం 4 లాక్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేది ద్వాపరయుగం, నెక్స్ట్ దాన్ని 3 టైమ్స్ చేసినట్లయితే త్రేతాయుగం, దాని తర్వాత వచ్చేది సత్యయుగం. ఇవి 17 లక్షలు వచ్చేసి సత్యయుగం వస్తుంది. ఈ 4 ఇంటిని కలిపినట్లయితే మొత్తం 43 లాక్స్ చేంజ్ వస్తుంది, ఇంటూ 1000 అర్థమవుతుందా. ఆఫ్ ఇంటూ 1000 అంటే అది ఒక డే, 1 డే ఆఫ్ బ్రహ్మ. ఓకే, 1 డే ఆఫ్ బ్రహ్మ అంటే 12 అవర్స్, 12 గంటలు. దేహోరాత్ర విధో జనాహ, మళ్ళీ 12 గంటలు అంటే మళ్ళీ అదే సమయం, మరి అదే 1000 ఇంటూ ఎంత, ఈ 4 సైకిల్స్, ఈ 4 యుగాలు కలిపితే మళ్ళీ ఒక నైట్ ఒక రాత్రి.
అంతటి సమయం బ్రహ్మ యొక్క జీవితం. ఆ రకంగా తను 100 సంవత్సరాలు జీవిస్తాడు తన టైం ప్రకారం. తను సెలెస్టల్ ఇయర్స్ అంటారు, సో దివ్యయుగాలు అంటారు. సో ఆ రకంగా దేవతల యొక్క ఆ రకంగా బ్రహ్మ యొక్క జీవనం అనేది నడుస్తుంది. అప్పుడు తన శరీరాన్ని చాలిస్తారు. సో ఇది వాళ్ళ శరీరం అనేది మనం యాక్చువల్గా నిజానికి ఒక్కొక్క లోకానికి వెళ్తున్న కొలది ఆయువు పెరుగుతుంది, అందం పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది, తన అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది. అందుకే చూడండి, ఈ లోకంలో మన శరీరం అనేది దేంతో తయారు చేయబడి ఉంటుందంటే ఎక్కువగా అర్త్ భూమితో తయారు చేయబడి ఉంటుంది. అదే మీరు సూర్యలోకానికి వెళ్ళారనుకోండి, అక్కడ భూమితో కాదు, దేంతో అంటే అగ్నితో, అగ్ని అనే ధాతువుతో ఎక్కువ తయారు చేయబడింది. మన పంచభూతాలు ఏమిటి? భూమి, నీరు, నిప్పు, అగ్ని. నెక్స్ట్ వాయువు, ఆకాశం. సో కాబట్టి ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఒక్కొక్క లోకంలో ప్రామినెంట్గా ఆ శరీరం తయారు చేయబడి ఉంటుంది. సో మనకి సూర్యలోకం వెళ్ళినట్టయితే అగ్నితో తయారు చేయబడి ఉంటుంది, వాయులోకం వెళ్ళినట్టయితే వాయుతో శరీరం అనేది తయారు చేయబడి ఉంటుంది. అదే మరి బ్రహ్మలోకంలో దేంతో తయారు చేయబడి ఉంటుందంటే అది బుద్ధి, ఇంటెలిజెన్స్. శరీరం మొత్తం ఇంటెలిజెన్స్తోనే ఉంటుంది. మనకి ఎక్కడో ఒక చోట చిన్నగా ఇంటెలిజెన్స్ ఉంటే ఎన్ని సృష్టిస్తున్నామంటే, కానీ బ్రహ్మకి శరీరమే బుద్ధితో తయారు చేయబడి ఉంటుందంటే ఇంకెలా ఉంటారో చూడండి. సో ఆ రకంగా శరీరం వెళ్తున్న కొలది, పైకి వెళ్తున్న కొలది, ఉన్నత లోకాలు వెళ్తున్న కొలది, సో మనకి ఆ శరీరం అలా ఉంటుంది, ఆయువు అన్నీ కూడా పెరుగుతుంటాయి. అయినప్పటికీ కూడా ఏది కూడా శాశ్వతం కాదు. ఇవన్నీ పీరియడ్ అయిపోయిన తర్వాత క్షీణే పుణ్య మత్స్యలోకం విశంతి అని అంటారు భగవద్గీతలో, ఆరోగ్యంలో. కాబట్టి మనం పుణ్యం ఎప్పుడైతే అయిపోతుందో వెంటనే ఈ లోకం తిరిగి వస్తామంటారు. సో అందుకే అక్కడ మన పుణ్యం అనేది బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. సో ఎప్పుడైతే స్వర్గాది ఇత్యాది లోకాలు వెళ్ళినప్పుడు మనం అక్కడ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వర్క్ చేస్తాం, పుణ్యం సంపాదిస్తాం, కానీ అక్కడ ఖర్చు పెడతాం. మనం చూడండి, సంవత్సరం మొత్తం బాగా కష్టపడి డబ్బు సంపాదించేసి సంవత్సరంలో ఒకసారి ఎక్కడో ఒక చోట వెళ్ళేసి, ఏ కొడైకెనాలో లేదంటే ఇంకేదైనా అమెరికానో ఎక్కడికో వెళ్ళేసి, సో ట్రిప్కి వెళ్ళేసి యాత్రకెళ్ళేసి ఒక 1 మంత్ ఒక స్పెండ్ చేస్తారు. చూసారా, ఉన్న డబ్బుని అలా ఖర్చు పెట్టి వస్తారు, కానీ అక్కడ సంపాదించడానికి ఏం లేదు. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితే స్వర్గలోకంలో కూడా. సో ఆ బ్యాలెన్స్ అయిపోతుంది, వెంటనే తిరిగి వస్తారు. నెక్స్ట్, తను భగవంతుడు ఎప్పటికి కూడా త్రిగుణాల్లో ఉండడు. ఏమిటా త్రిగుణాలు? త్రిగుణాలు ఏంటి? 3 గుణాలు ఎప్పుడైనా విన్నారా? సత్వగుణం, రజగుణం, తమగుణం. సో ఇది కనీసం తెలుసుండాలి 3. సో ఈ 3 గుణాలు మీరు మనం ప్రకృతి అనే విషయం చర్చించుకునేటప్పుడు మనం ఆ విషయంలో ఆ టాపిక్ చర్చిస్తాం. కానీ మిగతా జీవులందరూ కూడా ఈ విశ్వంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా కొంత గొప్ప ఈ 3 గుణాలు టచ్ అవుతారు. బ్రహ్మ లాంటి గొప్ప వ్యక్తులందరూ కూడా శుద్ధ సత్వంలో ఉంటారు. సో దేవతలు సత్వగుణంలో ఉంటారు. ఊర్ధ్వం గచ్చంతి సప్తస్థ మధ్య తిష్టంతి రాజస జగన్న గుణ తిష్ట అదో గచ్చంతి తామస అంటారు. అంటే సత్వగుణంలో ఉన్నవాళ్ళు సో ఊర్ధ్వం వెళ్తారు, అంటే స్వర్గలోకానికి వెళ్తారు. సో మనకి రజోగుణం ఉన్నవాళ్ళు మధ్యలోకం భూలోకం ఉంటారు. తర్వాత అదో గచ్చంతి తామస అంటే ఎప్పుడైతే తమగుణంలో ఉన్న వాళ్ళు చెట్లు జంతువుల యొక్క శరీరం అనేది లభిస్తుంది. సో అలాగే నరకలోకానికి వెళ్తారు. ఇది కానీ భగవంతుడు వీటికి తన శరీరం అనేది దాంతో తయారు చేయబడింది కాదు. దేంతో అంటే సచ్చిదానంద రూపం, ఆత్మ యొక్క రూపం, శాశ్వతమైనటువంటిది, పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటిది, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగినటువంటిది. అందుకోసం దానికి ఎప్పటికి కూడా మృత్యు అనేది ఉండదు. ఒక్కొక్కసారి మూర్ఖంగా కొందరు చెప్తుంటారు, కృష్ణుడు చనిపోయాడండి, రాముడు చనిపోయాడండి, ఆ డేట్లు ఇస్తుంటారు. ఎవరు చెప్పారు నీకు రాముడు కృష్ణుడు చనిపోయారని చెప్పేసి? సో ఇవన్నీ కాదు, వారు ఎప్పుడు కూడా చనిపోరు.
వారు అవతారం చాలించారు. ఉదాహరణకి సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమించాడు. ఎప్పుడైనా మరి మీరు విన్నారా సూర్యుడు చనిపోయాడండి ఈరోజు అని అంటారు ఎవరైనా? అనం కదా. సో మన దృష్టి నుండి తను దూరం అయిపోయాడు అంతే, మన దృష్టికి కనిపించాడు అంతే. అంతే తప్ప సో తను చని చావు మృత్యు అనేది ఉండదు వారికి. అలాగే ఇవన్నీ కూడా వారికి టెంపరీ పోస్టులు, కానీ భగవంతుడికి పోస్టులు కాదు, శాశ్వతమైనటువంటి శరీరం. సో అది పోస్ట్ కాదు. ఎవరైతే దేవతలను ఆరాధిస్తారో, మీరు 7వ అధ్యాయం 20వ శ్లోకం తీయండి. కంటిన్యూస్ ఒక 4 శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక 4 సిద్ధంగా ఉండండి. ఇమీడియట్ ఒక చదవాలని మరొకరు సిద్ధంగా ఉండండి. 7వ అధ్యాయం 20వ శ్లోకం. మైక్ తీసుకోండి. భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరించబడిన వారు దేవతలకు శరణొచ్చి తమ స్వభావం అనుసరించి ఆయా ప్రత్యేక పూజ విధానాలను అనుసరించుతారు. ఎప్పుడైతే ఎవరికైతే భౌతికమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిచే అపహరించబడి, సో ఆయా దేవతల్ని ఆశ్రయించి వారిని వారి నుండి కోరికలు కోరుకుంటారు. నెక్స్ట్ ఇంకొకరు ఏమైనా 21 తాత్పర్యం చదవండి. 21వ శ్లోకం అంతే కదా. నేను ప్రతి వారి హృదయమందు పరమాత్మ రూపమును నిలిచి ఉందును. ఎవరైనా ఒక దేవతను పూజింపబోరినంతలేను అతని శ్రద్ధను స్థిరం చేసి ఆ దేవతకు అతను భక్తులగునట్లు చేయుదును. యో యో యాం తన భక్త శ్రద్ధయాసన తస్సాచం శ్రద్ధ మయ విభీతాన్. సో ఎవరికైతే ఏదైతే కోరిక ఉంటుందో పరమాత్మ రూపంలో, దేవతల్లో కూడా పరమాత్మ ఉంటాడు, సో మానవుల్లో కూడా పరమాత్మ ఉంటాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన దేవతని కోరుకుంటాడో, దీని రకంగా నాకు కోరిక ఉంది అంటే, సో తను ఎప్పుడైతే ఆ కోరికను తీర్చుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన దేవతని ఆశ్రయించినట్లయితే పరమాత్మ ఆ దేవతకు కూడా ఇండికేషన్ ఇస్తాడు. చూడు, నిన్ను ఇతను ఆరాధించాలనుకుంటున్నాడు కాబట్టి తనకు కోరికను తీర్చు అని చెప్పేసి తనకు ఇండికేట్ చేస్తాడు. మయైవ విహితానిహితాన్ అది కూడా చేసేది దేవతని, తర్వాత ఈ వ్యక్తిని కూడా ప్రేరేపించేది పరమాత్మని అని చెప్పేసి ఇక్కడ వర్ణిస్తున్నాడు. నెక్స్ట్ శ్లోకం చదవండి. శ్రద్ధను పొందిన వాడే మనుషుడు దేనిని ఒక దేవతారాధన చేపట్టి అతని ద్వారా తన కోరికను తీర్చుకునేను. కానీ సమస్త వాస్తవమునకు ఆ వరముల మీరు నా చేతనే ఉపసరించబడి. సో అవన్నీ తనే ఇస్తున్నాడు. నిజంగా ఎలా ఇస్తున్నారు? సో వాళ్ళ ద్వారా ఇస్తున్నాడు, త్రో దేమ్. కానీ వీళ్ళు డైరెక్ట్గా ఇవ్వట్లేరు. ఉదాహరణకి ఒక బ్యాంక్ క్యాషియర్ ఉన్నారనుకోండి, మనం వెళ్ళేసి మన అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలంటే క్యాషియర్ తన జేబులో ఇవ్వట్లేడు, బ్యాంక్లో అందిస్తున్నాడు. సో మరిది తను జస్టే క్యాషియర్ అంటే మధ్యలో ఉంటే ఎంప్లాయ్ అంతే. సో అది మనది మనకి ఇస్తున్నాడు తప్ప, సో మనకి ఉదాహరణకి మన పుణ్య కర్మ ఏదైతే ఉందో దాన్ని మనకి ఇస్తారు తప్ప వాళ్ళు స్వతహాగా వారి దగ్గర నుండి ఇవ్వరు. ఇజ్ ఇట్ క్లియర్? సో మనకేదైతే కర్మ ప్రకారం ఉందో మనకు రావాల్సిందో అది మాత్రం వాళ్ళు ఇస్తారు. ఎస్, నెక్స్ట్ శ్లోకం. అల్పబుద్ధి కలిగిన మనుషుడు దేవతలను పూజిస్తుడు, కానీ వారి వసగడే ఫలములు తాత్కాలికమై ఉండేవి. దేవతలను పూజించు వారు దేవతలోకములు చేరగా నా భక్తులు మాత్రం అత్యంతరం నా దివ్యలోకములకే చేరుతారు. అంతవత్ ఫలం తేషాం తద్భవతి అల్పమేసాం దేవాన్ దేవ జయంతి మద్భక్త యాంతి మాపే. సో ఈ అల్పబుద్ధులు అంటే అంతవత్ ఫలం తేషాం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే దేవతలు ఇచ్చే ఫలం ఏదైతే ఉంటుందో అది తాత్కాలికమైనటువంటిది. ఉదాహరణకి ఏమంటే నాకు ఇల్లు కావాలని చెప్పేసి దేవతను ఆరాధించారనుకోండి,
ఇల్లనేది శాశ్వతం అశాశ్వతం అశాశ్వతం. నాకు కారు కావాలని, జాబ్ కావాలని ఏం కోరినప్పుడు కూడా ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచంలో అశాశ్వతమైనటువంటి. కాబట్టి దేవతలే అశాశ్వతమైనప్పుడు పలిచే కోరికలు కూడా అశాశ్వతం. సో కాబట్టి అల్పబుద్ధులైన వాళ్ళు సో ఇలాంటి అశాశ్వతమైన విషయాలు కోరుకుంటారు. కానీ నా భక్తులు మద్భక్త యాంతి మామపి అని అన్నారు. సో కానీ నా భక్తులు మాత్రం నన్ను చేరుతారు. ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్తారు కానీ నా భక్తులు మాత్రం నా లోకానికి వస్తారంటారు. ఏమిటి డిఫరెన్స్ అంటే మరొక శ్లోకంలో వివరిస్తారు. నెక్స్ట్ పుస్తకం నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవదేవుడైన నేను నేను తొలిత నిరాకారుడై ఉంది. ఇప్పుడు ఈ రూపము దాచి తినే కలుగుతారు. అల్పజ్ఞత వలన వారు నా సరిహితంగా మరియు అత్యుత్తమమగు నా దివ్య భాషను ఎరగలేదు. ఓకే, ఇది మనం లాస్ట్లో చర్చిద్దాం. సో ఈ రకంగా భగవంతుడు అందరికీ వ్యక్తం అవ్వడం, తను ఎప్పుడైతే పరిపూర్ణంగా ఒక వ్యక్తి శుద్ధ భక్తుడు అవుతారో అప్పుడు మాత్రం తనకు వ్యక్తమవుతాడు. ఇలాంటి భౌతికమైన కోరికలు ఉన్నప్పుడు భగవంతుడు వ్యక్తమవు. అయినప్పటికీ కూడా భగవంతుడు బోధించేది ఏమిటంటే 7వ అధ్యాయంలోనే ఆర్తో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానిచ భరతర్షభ. ఒక వ్యక్తి ఆర్త అంటే ఎప్పుడైతే ఏదైనా దుఃఖంలో ఉన్నప్పుడు కానీ అర్థార్థి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎప్పుడైతే మనకు అర్థం అనంటే దానికి ఏమంటారు మనకు ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు కానీ తర్వాత జ్ఞాని తనకు జ్ఞానం కావాలని కోరుకున్న వ్యక్తి కానీ జిజ్ఞాసు ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాసుతో ఉన్న వ్యక్తి కానీ భగవతత్వాన్ని గురించి తెలుసుకోవాలని జిజ్ఞాసు వ్యక్తి కానీ ఈ నలుగురు కూడా నన్ను ఆశ్రయిస్తారు. వారు చాలా ఉదారమైన వారు అంటారు. సో ఈ నాలుగు రకాల వాళ్ళు ఆశ్రయిస్తారు, వాళ్ళు ఉదారమైన వారు. మీకేమైనా కోరికలు ఉంటే కూడా యూ కెన్ టేక్ షెల్టర్ ఆఫ్ మీ, నన్ను ఆశ్రయించవచ్చు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. అదే కాదు, ఎవరు అల్పబుద్ధులు అంటే నన్ను ఆశ్రయించకుండా తాత్కాలికమైన వాటి కోసం తాత్కాలికమైన దేవతను ఆశ్రయించేవారు అల్పబుద్ధులు అని చెప్పి అంటున్నారు. చూడండి ఇక్కడ స్పష్టంగా వర్ణించారు. అంతవత్త ఫలం తేషాం తద్ భవతి అల్పమేధసాం. అల్పమేధసాం అంటే తక్కువ బుద్ధి ఉన్నవాళ్ళు. సో అందుకే మనం ఈ విషయాలను చాలా స్పష్టంగా జాగ్రత్తగా గమనించాలి. సో తర్వాత మరి ఎవరు బుద్ధిమంతులు అంటే తనను ఆశ్రయిస్తారు. ఈవెన్ ఒకవేళ భౌతిక కోరికలు ఉన్నప్పటికీ కూడా తను ఆశ్రయించినట్లయితే వారు సుమేధస, వారు ఉత్తమైన వారు. సో అదే కాకుండా మనకి దాంట్లో వర్ణించేది ఈ నలుగురు కూడా ఉత్తమైన వాళ్ళే, కానీ వాళ్ళలో ఇంకా ఉత్తమైన వాడు జ్ఞానించబడతాడు. సో ఎవరైతే జ్ఞాని వ్యక్తి నా గురించి జ్ఞానం తెలుసుకోవాలి అనుకున్న వారు ఇంకా ఉత్తమని అంటారు. 7.3 ఏంటి 7వ అధ్యాయం 3వ శ్లోకం. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యత సిద్ధయే యతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్ తత్త. తాత్పర్యం చదవండి, వేరే ఇంకొకరు చదవండి. ఇప్పుడు ఇప్పటివరకు చదవండి, వాళ్ళు చదవండి. వేలాది మనుషుల్లో ఎవరో ఒకరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించటకు యత్నించను. ఆ విధంగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతున్నాడు. ఎంతోమంది భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటారు, వేలాది మందిలో వాళ్ళు ఒక్కరు మాత్రమే కృష్ణుని అర్థం చేసుకోవాలి. కానీ అలాంటి వాళ్ళలో కూడా 7.19 ఏంటి 7వ అధ్యాయం 18వ శ్లోకం తీయండి. సంపూర్ణ జ్ఞానం కలిగిన సదా భక్తియుక్త సేవలో నిముక్తుడై ఉండేవాడు. శ్లోకం ఏంటో ఒకసారి శ్లోకం చదివి. ఎస్, భవనాం జన్మనామతే జ్ఞానమామ ప్రతి వాసుదేవం సర్వమితి సమాత్మా సుధులవ. అదే కదా,
మరొకసారి చెప్పండి, రిపీట్ రిపీట్ అగైన్. కారణం ఫస్ట్ నుండి చదవండి. పెక్కు జనన మరణముల తర్వాత ఒకసారి స్టార్టింగ్ నుంచి చదవండి. క్లోజ్గా పెట్టుకోండి మైక్, క్లోజ్గా పెట్టుకోండి. నన్నే సర్వ కారణాలకు కారణం నేను మరియు సమస్తమును ఎగిరి నన్ను శరణువేయను అట్టి మహాత్ముడు మిక్కిలి అడుగుతాడు. ఇప్పుడు ఇంకా స్పష్టత అనేది వచ్చింది, మీకు అర్థమవుతుందా? ముందు దేవతను ఆరాధించేవారు అల్పబుద్ధులు అని చెప్పారు, తర్వాత తనను ఆరాధించ ఎలాంటి కోరికలు ఉన్నప్పుడు కూడా తనను ఆరాధించవచ్చని చెప్పారు, తర్వాత ఒక వ్యక్తి ఎన్నో జన్మల తర్వాత కానీ ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే 1000 మంది ప్రయత్నిస్తే ఒక్కరు మాత్రమే తను సాక్షాత్కారం పొందగలరు, అలాంటి ఒక్కరు మళ్ళీ ఎన్నో జన్మలు బహునాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రవర్తితే. ఏంటి ఆ జ్ఞానం అనేది వస్తుంది అంటే, ఆ జ్ఞానోదయం ఏంటి అంటే వాసుదేవం సర్వమితి స మహాత్మ సుదుర్లభ. సో వాసుదేవుడే సర్వానికి కారకుడు అని చెప్పేసి తెలుసుకొని అప్పుడు వారికి శరణాగతి పెడతారు. అలాంటి వారు ఎంత అరుదో చూడండి. ఎగ్జాక్ట్లీ. సో మరి అందుకే ఏమంటే కృష్ణ భక్తులు తక్కువ ఉంటారు అని అంటే ఇందుకే తక్కువ ఉంటారు. సో మిగతా ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏం చేసినప్పటికీ, సో మీరు ఏ బాబానో లేదంటే ఇంకేదన్నా స్వవ్యక్తి దగ్గరకు లేదంటే ఇంకేదైనా దేవీ దేవతల దగ్గర వెళ్ళారనుకోండి, సో కోకొల్లలుగా ఉంటారు ప్రజలందరూ. కానీ సో విష్ణువుని ఆరాధించేవారు, కృష్ణుని ఆరాధించేవారు చాలా తక్కువగా ఉంటారు. కారణం దిస్ ద రీజన్, రైట్? ఎస్. ఇది మీకు చదివిస్తున్నాను ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఇది దీంట్లో ఉన్నాయని తెలుసుకోవడం కోసం మీతో చేతలతో చదివిస్తున్నాం. అదర్వైజ్ మీరు తెలుసుకోలేరు ఈ విషయం. సో ఇంకొక విషయం ఏంటంటే, మోస్ట్లీ దేవతలను ఆరాధించే వాళ్ళు ఎవరు? ఉదాహరణకి శివుణ్ణి ఎవరెవరు ఆరాధించారు చెప్పండి. శివభక్తులు ఇప్పటి వరకు ఎవరెవరు ఉన్నారు చెప్పండి, ఎవరెవరు ఆరాధించారు శివభక్తులు ఎవరు చెప్పండి. నేను అని చెప్పకండి. రావణాసురుడు, వెరీ గుడ్. ఇంకా మార్కండేయుడు రైట్ వేలో వర్షిప్ చేశారు, తన గురువు స్వీకరించాడు ఆచార్యం. భక్త కన్నప్ప, ఇంకా సరిపోయారు. ఏమంటారండి, ఎవరున్నారు అది? ఓకే, రాముడు కూడా పూజించారు. అది లాస్ట్ డిస్కస్ చేస్తాము, మీరు రెడీగా ఉండండి. సో ఇంకా భస్మాసురుడు, వ్యాసురుడు, ఆసురుడు పూజించినంత అసలే మోస్ట్లీ అర్థమవుతుందా? బ్రహ్మని బ్రహ్మదేవుని ఎవరు పూజించలేదా? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరూ ఎవరు పూజించారు? బ్రహ్మని బ్రహ్మ కొరకు తపస్సు చేశారా లేదా? సో అలాగే, సో ఇప్పుడు చూడండి దీంట్లో శివుణ్ణి రావణాసురుడు, కుంభకర్ణుడు, సో విభీషణుడు వీళ్ళందరూ కూడా ఆరాధించారు. దేనికోసం అనంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం తప్ప ఏదో శుద్ధభక్తితో కాదు అన్న కదా. భస్మాసురుడు ఉన్నాడు, ఏ దేనికోసం తను ఆరాధించాడు? తను తీసేసి మనకి చూడండి, మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, కనిపిస్తుందా? తన గొంతు కోసేసుకొని ఆ సాక్రిఫైస్ యజ్ఞంలో గుండలో వేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ అది దేనికోసం అనంటే, అప్పుడు శివుడు వస్తాడు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాయి బాబు, ఏదో వాట్ యు వాంట్, నీకేం కావాలో చెప్పు అని అంటాడు. అంటే అప్పుడు తను అంటాడు, సో నేను ఎవరి నెత్తిలో చేయబెడితే, ఎవరి తలపని చేయబెడితే సో వాడు భస్మ అవ్వాలి అని చెప్పేసి నాకు ఆ వరాన్ని ఇవ్వమని చెప్పి చెప్తాడు అన్నప్పుడు శివుడు తదాస్సు అంటాడు, తను కూడా ఆలోచించకుండా. వెంటనే తను ఏం చేస్తుంటే, సరే ఇది మీ పనే పెడతానని చెప్పేసి తనంటే తనపైనే పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. అంతటి కృతజ్ఞత లేని రాక్షసుడు. సో హీ ట్రైస్
ఫైనల్గా మళ్ళీ ఎవరు రక్షిస్తారు? విష్ణు రక్షిస్తారు. కాబట్టి విష్ణు వచ్చేసి మళ్ళీ సరే శివుని అసలు నమ్మకం తను చెప్తుంటాడు కానీ నిజమో కాదో ఒకసారి నేను ఎత్తులు వేసేసుకో అని చెప్పేసి అంటాడు. దాన్ని గెలిచిపోయాడు. అలా నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ రకంగా శివుని కూడా రక్షిస్తాడు విష్ణు. సో ఈ రకంగా తనకి ఈ దేవుడు రావణాసురుడు అన్నాడు. రావణాసురుడు అనుకోండి, చివరికి రాముడు అంటాడు లాస్ట్కి యుద్ధంలో అందరూ సైన్యం చనిపోతారు, రావణుడికి అవకాశం, ఇప్పుడు కూడా నీకు అవకాశం ఇస్తున్నాను, వెళ్ళేసి ఆలోచించుకో. తన గుర్రాలని చంపేశాడు, తర్వాత తన సారథిని చంపేశాడు, రథాన్ని బ్రేక్ చేశాడు, చేసేసి వాడు ఒక్కరినే మిగిల్చాడు రాముడు. మిగిల్చిన తర్వాత చివరికి అంటాడు, ఇప్పటికీ నేను వదిలేస్తున్నాను, ఒక రాత్రి మొత్తం ఆలోచించుకొని సీతను ఇప్పుడు కూడా సీతాదేవిని నాకు అప్పగించినట్లయితే సో మీరు సంతోషంగా ఉండొచ్చు, లేదు అంటే మళ్ళీ యుద్ధానికి వస్తాంటే వచ్చేసి చనిపో అంటారు. సో తను వెళ్ళేసి ఆ రోజు రాత్రి తీవ్రంగా శివుని ఆరాధిస్తున్నాడు రావణుడు. ఎంత గట్టిగా ఆరుస్తున్నాడు అంటే కైలాసం మొత్తం కూడా సో కంపించిపోతుంది. సో తను చేసేటువంటి ప్రార్థనలకి పార్వతీదేవి అంటుందట శివుని, స్వామి నీ భక్తుడు ఇంతగా గట్టిగా ఆరుస్తున్నాడు, నీకోసం ప్రార్థిస్తున్నాడు, మీరెందుకు రెస్పాండ్ అవ్వట్లేరు అని అంటారు. అంటే తను అంటాడు, తను సంహరించేది ఎవరో కాదు నా ప్రభువు, సో శ్రీరామచంద్రుడు. కాబట్టి తను సంహరిస్తున్నప్పుడు నా మాస్టర్ సంహరిస్తున్నప్పుడు నేనెలా ఆపగలను, నాకెలా శక్తి ఉంటుంది అని అంటారు. అవునా కదా, మీరు ఒక వ్యక్తి పైన నమ్మకం పెట్టుకున్నారు, తను నన్ను 100% రక్షిస్తారని చెప్పేసి చివరికి తను కూడా చేతెత్తేసాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అవునా కదా, దట్ ఈస్ ద పొజిషన్. అందుకే దేవి దేవతలు కూడా భగవంతుడి పైన ఆరాధనను ఆధారపడతారు తప్ప వారికి అగెనిస్ట్గా వెళ్ళారు. సో కాబట్టి తను కూడా ఈ రకంగా ప్రతి రాక్షసు కూడా అలా ఆరాధించి వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని తప్ప వాళ్ళు దాన్ని మరి భస్మాసుడు ఎందుకు తన తలపైన పెట్టాలనుకున్నాడంటే తనను చనిపోతే పార్వతీదేవిని తీసుకెళ్దామని చెప్పేసి తన కోరిక, అందుకోసం చేశాడు. అలాగే ఇంకోసారి రావణుడు కూడా సో తను ఒకసారి తీవ్రంగా తపస్సు చేసి శివుని కోరుకున్నది ఏమిటంటే నాకు పార్వతీదేవి కావాలి, నీ యొక్క ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు. మళ్ళీ అలా తీసుకువెళ్తుంటే ఒకసారి పార్వతీదేవిని అలా తీసుకుని వెళ్తుంటే మళ్ళీ విష్ణు వచ్చేసి అడుగుతారు, శివుడిని తెలీదు ఈ పార్వతీదేవిని డూప్లికేట్ పార్వతీదేవి, ఒరిజినల్ పార్వతీదేవి ఎక్కడ అంటే మారీచు సారీ ఎవరు మాయాసభను కట్టింది ఎవరు తన పేరు విశ్వకర్మ అలాంటి వారు కూతురు ఎవరు మండోదరి యాచల్గా అయితే విష్ణు యొక్క చందనం. సో తను చెప్తారు సరే నువ్వు అక్కడ వెళ్ళేసి అక్కడ నిజానికి ఒరిజినల్ పార్వతీదేవి ఉంది అని అంటే తను వెళ్ళేసి మండోదరం చేసుకుంటాడు, ఈ పార్వతీదేవి వదిలేస్తాడు. సో ఈ రకంగా ప్రతి విషయాన్ని కూడా విష్ణు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. వీళ్ళు వరాలు ఇచ్చినప్పుడు కూడా బ్రహ్మ వరాలు ఇస్తే హిరణ్యకశిపు హిరణ్యాక్ష వీళ్ళందరూ కూడా ఇలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ దానికి సంహారం అనేది తనే వచ్చి చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా దేవాదేవుడు మెయింటెనెన్స్, అందుకే చూడండి బ్రహ్మ సృష్టిస్తాడు, శివుడు లయన్ చేస్తాడు, ధ్వంసం చేయడం ఈజీ, ఏదో ఒకటి సృష్టించడం ఈజీ, కానీ మెయింటెనెన్సే కష్టం. అవునా కదా, అపార్ట్మెంట్ కట్టడం ఈజీ, దీన్ని కూల్చాలంటే ఎంతసేపు, మెయింటైన్ చేయాలంటే ఎక్కడ ఏ లీకేజ్ వస్తుందో దీన్ని ఇదంతా చూసుకుంటూ ఉండాలంటే మరి యాజమానికి కష్టం. అలాగే అందుకే మెయింటెనెన్స్ అనేది ఎవరు చేయలేరు కాబట్టి అది విష్ణువే చేస్తాడు. సో అది దిస్ ఇస్ ద థింగ్. విశ్వామిత్రుడు రామాయణంలో ఎప్పుడైతే తను త్రిశంకు కోసం స్వర్గాన్ని క్రియేట్ చేస్తాడో, స్వర్గం క్రియేట్ అయిపోయింది, సృష్టించిన తర్వాత దానికి యాక్సెస్ అనేది లేదు, ఆర్బిట్ అనేది అంటే దానికి ఒక సరైనటువంటి
ఆర్బిట్ అంటే ఏదైనా అంటాం, కక్ష అనేది లేదు, అది కిందకు వస్తుంది. అంటే అప్పుడు విశ్వామిత్రుడికి ఏం చేయాలో, ఎక్కడ పంపించాలో దానికి తెలియట్లేదు స్పేస్లో. తను వెంటనే ప్రార్థిస్తాడు భగవంతుడికి, స్వామి నేను తప్పు చేశాను, ఇది కిందకు వస్తుంది. అది కనుక కింద పడిందంటే సో ఎంతోమంది నష్టపోతు చనిపోతారు, సో ఈ సృష్టికి హాని కలుగుతుంది, కాబట్టి దయచేసి మీరు ఏదైనా ఒకటి చేయండి. అప్పుడు వెంటనే విష్ణు ప్రత్యక్షమై, కాబట్టి నా మెయింటెనెన్స్లో నువ్వు ఇంటర్ఫీర్ అవ్వకు, డోంట్ ఇంటర్ఫీర్ టు మై మెయింటెనెన్స్. సో కాబట్టి యు ఆర్ ద క్రియేటర్, యూ మెయింటైన్ అంటే నేను క్రియేట్ చేయగలనని మెయింటైన్ చేయలేను బాబు అని మీరే చేయండి అని చెప్పేసి ఈ చేస్తాడు. ఎప్పుడైతే తను చెప్తాడో అప్పుడు తను వెంటనే దాన్ని సో సంహారం చేస్తాడు. సో ఈ రకంగా భగవంతుడు వేరు, సాధారణ జీవుడు వేరు. తర్వాత డెస్టినేషన్, మనకి వాళ్ళు చేసేటువంటి విధానానికి దేవతను ఆరాధించి దేవాన్ దేవ యజోయాంతి, దేవతను ఆరాధించే వారు వారి యొక్క డెస్టినేషన్ వెళ్ళిపోతారు. 9.25 తీయండి, 9:25 శ్లోకం. తీసారా? కొత్త వాళ్ళు ఎవరు చదవండి, ఎంతవరకు చదవని వారు లేట్ చెక్కండి, మనకే ఇది అయిపోతుంది, మీరు ఫాస్ట్ చదివేసాను. ఇరవై కేవలం తాత్పర్యం చదవండి. ప్రభు ఎవరు చదవట్లేదు, మీరు చదవండి పోనీ ఇప్పుడు క్విక్. 9:25 శ్లోకం. దొరికిందా? చదవండి గట్టిగా. దేవతలను పూజించేవారు దేవతల జన్మితులు, పితృదేవతలను పూజించేవారు పితృదేవతలు చేరగా, భూతప్రేతములను పూజించేవారు వారి అంటే జన్మితులు, కానీ నన్ను పూజించేవారు నాతోనే నివసించరు. ఓకే, సో నెక్స్ట్ మీరు చదువుకోండి భాష్యం. ఓకే, సో ఈ భాష్యం ఇప్పుడు ఏవైతే చదువుతున్నామో శ్లోకాలన్నీ కూడా భాష్యం అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి భాష్యం అనేది మీరు చదవండి. సో ఈ రకంగా మనకి ఎప్పుడైతే ఒక్కొక్క ప్రత్యేకమైన దేవతని ఆరాధించినప్పుడు అంటుంటారు కదా, ఇంతకుముందు మనం మొదటగా ప్రశ్నించుకున్న ఐడియా ఉందా, ఎవరిని ఆరాధించినా ఒకే చోటుకు వెళ్తామా అంటే కాదు. ఈ శ్లోకం వర్ణిస్తుంది ఎవరిని ఆరాధిస్తే వారి యొక్క ప్రత్యేకమైన లోకానికి వెళ్తారు అంతే తప్ప. సో నేను శివుని ఆరాధించానండి అయితే నేను వైకుంఠానికి వెళ్తానంటే కాదు. భూతపేద పిశాచాన్ని ఆరాధించాను అంటే వాళ్ళ లోకానికి వెళ్తారు. సో కాబట్టి అందరూ మా ప్రభుపాల వారు మనకి చక్కటి ఉదాహరణ ఇస్తారు. మీరు కలకత్తాకి టికెట్ పర్చేజ్ చేశారనుకోండి, ఢిల్లీకి వెళ్ళారు అవునా కదా, ఎక్కడ దేనికి పర్చేజ్ చేస్తే దానికి వెళ్తే తప్ప సో ఇంకొక డెస్టినేషన్కి వెళ్ళరు. అలాగే సో వాళ్ళు ఈ ఏదైతే ఉందో నానుడి, సో మీరు ఏ ఎవరిని ఆరాధించినప్పుడు కూడా అంతా సమానమే, అంతా ఒకటే అనేది తప్పు వాక్యం. కానీ కృష్ణుడి యొక్క లోకానికి వెళ్ళడంలో ఏమిటి ప్రత్యేకత అంటే, ఇది 8:21 తీయండి, 8:21 అవ్యక్తోక్షర ఇది ఉక్తాస్తస్య మాహు పరమాంగతి, 21 ఇంకా మనకు చాలా విషయాలు చర్చించుకునే ఉన్నాయి, మీరు ఫాస్ట్గా తీయాలి క్విక్. ఏదో ఒక్కాయి ఏదో ఒక్కాయి
ఓకే ఫోన్లో అండి, మీకు ఎవరికైతే దొరికిందో టక్ నాకు క్విక్గా సజెషన్ మైక్ గట్టిగా చదవండి మరొకసారి చదువు. వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తమని అక్షరమని వర్ణించరో, ఏది పరమ లక్ష్యముగా తెలియబడనో, ఏ ప్రదేశమును పొందిన పిమ్మట జీవుడు వెనుకకు తిరిగి రాడో, అదే నా దివ్యధామం. ఎప్పుడైతే ఒక చోట ఒకసారి మనం వెళ్ళామంటే తిరిగి రాం. ఇంత మనం చర్చించుకున్నాం గుర్తుందా, క్షీణే పుణ్యమర్త్య లోకం విశంతి అంటే ఎప్పుడైతే మనం పుణ్యం క్షీణించిపోతుందో ఇత్యాది లోకాల్లో, ఈ స్వర్గలోకం వీటన్నిటిలో వెంటనే మనం తిరిగి వస్తాం, అది ఆరోధ్యాయంలో వర్ణిస్తుంది. కానీ ఇక్కడ 8వ అధ్యాయంలో వైకుంఠం అనేది ఎలా ఉంటుంది అంటే, సో మనకి శాశ్వతంగా అవ్యక్తోక్షర ఇది గుప్త స్తస్య మహాపరమాంగతి. సో అక్కడ ఒకసారి వెళ్ళాము అంటే తిరిగి రాం, శాశ్వతంగా అక్కడే ఉండిపోతాం. కాబట్టి ఇది ఒక భక్తుడికి ఉన్నటువంటి స్పెషాలిటీ, కృష్ణ భక్తుడికి ఉన్నటువంటి ప్రత్యేకత విష్ణు భక్తుడికి. రైట్, ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి. సో ఇంప్రాపర్ వే వచ్చేసి ఏపీ అన్యదేవతా భక్త శ్రద్ధ యాంత. సో మీరు 9.23 తీయండి, 9.23 మీరు అధ్యాయం చూడాలంటే పైన అధ్యా అన్ క్లాస్ జస్ట్ పైన నంబర్ ఉంటుంది చూసారా, దాన్ని బట్టి టకటగా ఓపెన్ చేయొచ్చు. ఎవరికైనా దొరుకుతుందో ఇమీడియట్గా వారు స్టార్ట్ చేయండి. దొరికిందా? భగవ మిగతా దేవతలకు ఆరాధించినప్పుడు కూడా భగవంతునికి చెందినట్టు, కానీ అవిద్య పూర్వం ముక్ ఎక్కడ అంటే ఇలా రౌండ్ అర్థమవుతుంది కదా. ఎందుకంటే వారు కూడా భగవంతుని యొక్క అంశాలు కాబట్టి వాళ్ళని ఆరాధించిన అవుతుంది, కానీ ఇంప్రాపర్ వే. మరి ప్రాపర్ వే ఏంటి, సరైన పద్ధతి ఏంటి అంటే భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకం ఓపెన్ చేయండి. 18వ అధ్యాయం 66వ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్యమామేకం శరణం వ్రజ. దాంట్లో తాత్పర్యం చదవండి, తాత్పర్యం మన యథాతథంలో చదవండి. సర్వవిధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణ పొందును, నన్ను సర్వపాప ఫలము నుండి నేను ముక్తిని గావితును, భయము నందు భయం ఎందుకు. అర్థమవుతుందా? సో ఈ రకంగా ఎప్పుడైతే మనం అన్ని, ఇది సరైన పద్ధతి భగవంతుని శరణాగతి వేయడం, ఇజ్కే. సో ఇప్పటివరకు నేను చెప్పినా అర్థమైందా? దీంట్లో ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇప్పుడు మనకి కొంచెం ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వాల్సింది ఏంటంటే, ఎందుకు మరి కృష్ణుడినే ఆరాధిస్తాం, భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడు అంటే ఎవరు. సో ఇది ఒక సో ముఖ్యమైనటువంటి విషయం. మరి ఈ రోజులో ప్రతి ఒక్కరు కూడా భగవాన్ ఇది భగవాన్ అది అని చెప్పేసి అంటుంటారు, కానీ భగవాన్ అంటే పరాశరమని వ్యాసమహర్షి యొక్క తండ్రి గారు ఒక చక్కటి శ్లోకాన్ని వివరిస్తారు. సో ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్య యశ జ్ఞాన వైరాగ్యోశ్చైవ షణ్ణం భాగ ఇది గణ అంటారు. అంటే 6 రకాలైన ఐశ్వర్యాలు ఉంటాయి. ఎన్ని? 6 రకాలు. ఈ 6 రకాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి భగవంతుడికి అన్ని ఈ సృష్టిలో ఉన్నటువంటి సంపద అంతా కూడా భగవంతుడు చెందినది. అంటే అన్ని రకాలు ఐశ్వర్యాలు, ధనం కానివ్వండి, సో ఈ భూమి కానివ్వండి, అన్నీ కూడా ఈ పంచభూతాలు కానివ్వండి, అన్నీ కూడా భగవంతుడికి చెందినవి. ఎన్ని ఐశ్వర్యాలు అంటే అన్నీ భగవంతుడు చెందినవి. ఉదాహరణకి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నతమైనటువంటి ధనికుడు ఎవరండి? రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ కాదు, ప్రపంచంలో ప్రస్తుతానికి ఉంటారు కదా, ఇంతకుముందు అమెజాన్ అతను ఎవరో ఉండేవారు, ఒకప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు, ఇప్పుడు అమెజాన్ అతను అయ్యాడు, తర్వాత రీసెంట్గా నేను విన్నాను ఎవరితో అంబానీ ఇండియాలో అయ్యి ఉంటాడు కానీ ప్రపంచంలో కాదు కదా, అతను 9th ప్లేస్లో ఉన్నట్ట. అలాగే అదాని ఒక ఇది టెస్లా కార్స్ అతను
ఒక స్థాయిలో ఉన్నాను విన్నాను. ఈ రకంగా ఒక్కొక్కరు ఉదాహరణకి అమెజాన్ అనుకోండి, అమెజాన్ ప్రపంచ ధనికుడు అనుకోండి, మరి అతను క్లెయిమ్ చేసుకోగలడా ప్రపంచంలో ఉన్నటువంటి ధనమంతా కూడా నాదే అని చెప్పేసి? అర్థమవుతుందా? క్లెయిమ్ చేసుకోలేడు. సో కానీ భగవంతుడు చేసుకోవాడు. ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి మొత్తం పూర్తి ధనమంతా నాదే అని చెప్పేసి తను క్లెయిమ్ చేసుకోవాడు. ఇజ్ ఇట్ క్లియర్? సో భగవంతుడికి ఒక జీవుడికి ఉన్నటువంటి వ్యత్యాసం. అదే కాకుండా ఒకటి ఐశ్వర్యం, రెండవది నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే జ్ఞానం. తనకి జ్ఞానం అంటే చూడండి, తన భూత భవిష్యత్ వర్తమానాలు మూడు కూడా తెలుసు. ఏ కార్నర్లో, ఏ కోణంలో, ఏ లోకంలో, సో ఎక్కడ ఏం జరుగుతుందో తనకి పూర్తిగా తెలుసు. ఇప్పుడే కాదు, కోట్ల సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అని కూడా తెలుసు. అందుకే భగవంతుడు భగవత్ బోధిస్తున్నప్పుడు 4వ అధ్యాయంలో 2వ శ్లోకంలో ఏవం పరంపరా ప్రాప్తం ఏవం రాజర్షియో విధు సకాలీన మహత యోగో నష్టపడంతప. సో తను బోధిస్తుంది, ఇది నేను ఎంతో ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం నేను వివస్వాన్ని, సో నేను సూర్యభగవంతుడు బోధించాను ఈ భగవద్గీత. ఈ గీతా జ్ఞానం నష్టమైంది కాబట్టి మళ్ళీ నేను శిష్యుడిగా చేసుకొని ఇప్పుడు నేను మీకు బోధిస్తున్నాను అని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. అంటే మరి ఇంతగా గుర్తుంది అని అంటే సాధారణ జీవుడికి గుర్తుండదు కదా ఇది. సో కాబట్టి ఇవి పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ఉన్నవాడు భగవంతుడు. సో మూడవది ఒకటి ఐశ్వర్యం, రెండవది జ్ఞానం, మూడవది బలం. తను చూడండి ఏ వయసులో గోల్డెన్ పర్వతాన్ని ఎత్తాడు? ఏ వయసులో తన వయసు ఎంత గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు? 7 ఇయర్స్. మరి 7 ఇయర్స్లో ఎవరైనా ఎత్తగలరు అంత పెద్ద పర్వతాన్ని? ఇప్పటికీ మీరు చూసినట్లయితే అది 22 కిలోమీటర్స్ ఉంటుంది. అప్పట్లో 43 మైల్స్ అంటారు ఒరిజినల్గా. అది ఒక శాపం వలన అది ప్రతిరోజు ఆవగింజంత కిందకి కృంగిపోతూ ఉంటుంది. సో తను అందుకే మరి ఆ సమయంలో అంతటి పర్వతాన్ని ఎవరెత్తగలరు? సో కాబట్టి అది భగవంతుడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎవరైతే భగవంతుడిగా క్లెయిమ్ చేసుకుంటున్నారో, నేను భగవంతుని, నేను భగవంతుని అని చెప్పేసి వారిని వెళ్ళి అడగండి. వెళ్ళేసి ఒక రాయి తీసుకొని, ఇటుక పెట్ట తీసుకొని ఒక వారం రోజులు నిల్చోమని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. వేరే పర్వతాలు అక్కర్లేదు, స్మాల్ స్టోన్ ఈజ్ అనర్. కాబట్టి అది సాధ్యం కాదు. నెక్స్ట్ ఐశ్వర్యం, తర్వాత ఒకటి ఐశ్వర్యం, రెండవది జ్ఞానం, మూడవది బలం, తర్వాత 4వది ఖ్యాతి. ఖ్యాతి అని చూడండి, ఎన్నో లక్షల సంవత్సరాలు జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటికీ ఫ్రెష్గా ఉంటాయి. భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం బోధించాడు, ఇప్పటికీ ఫ్రెష్గా ఉంది. ఏదైనా న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ ఉందనుకోండి, టెంపరరీ, నెక్స్ట్ డేకి ట్రాష్, సో చెత్తకుండా పడేస్తాం. అదే రామాయణం ఉందనుకోండి, శ్రీమద్ భాగవతం ఉంది. సో ఇవన్నీ ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు, మన లక్షల సంవత్సరాలు. ఇప్పటికీ ఎంతమంది డ్రామాలు వేసుంటారు, ఎన్ని సినిమాలు చూసుంటాం, ఎంతమంది ప్రవచనాలు ఇచ్చి ఉంటారు, ఎంతమంది బోధించుంటారు, అయినప్పుడు కూడా ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి ప్రజల యొక్క మెమరీలో. ఇప్పటికి మళ్ళీ చూస్తుంటాం, మళ్ళీ వింటూ ఉంటాం, అవునా కదా? సో కాబట్టి ఇది ఖ్యాతిని, భగవంతుడి ఖ్యాతి అనేది సో మనం ఊహించలేము. అదే భగవంతుడు చూడండి, వెన్న దొంగ ఇప్పటికీ అందరి ఎంతోమంది ఆరాధిస్తుంటారు. సో ఫేమస్ రాముడు, ఆర్చర్, గొప్ప ఆర్చర్. సో తను ఎంతోమంది ఆరాధిస్తుంటారు. సో అదే రకంగా ఎన్నైనా 4 అయిపోయాయి కదా, అందం, బ్యూటీ. మరి అందం కూడా ఎలాంటిదంటే ఎవరు కూడా ఊహించలేనటువంటి అందం. ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్తే వచ్చేది కాదు, ఇది ఒరిజినల్ బ్యూటీ, ఎప్పటికీ లాస్ అయ్యేది కాదు. భగవంతుడి యొక్క బ్యూటీ ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పటికి కూడా 16 ఇయర్స్, 16 సంవత్సరాల 4 నెలలు, అంతే, అంతకంటే మించదు. 16 సంవత్సరాలు అంటే ఎలా ఉంటారు, అవునా కదా? సో అలాగే వైకుంఠంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంతకంటే వయసు మించదు. ఎంతమంది వైకుంఠకి వెళ్దాం అనుకుంటున్నారు, అవునా కదా? ఎస్ అన్న. సో కాబట్టి అందరికీ ఇంకా రంగేసుకోవాల్సిన అక్కర్లేదు. సో ఈ రకంగా
సిక్స్ ఇయర్స్ బ్యూటీ. ఒకసారి రామ్ వాలిని సంహరించిన తర్వాత తార తనకు భార్య తను అనుకుంది వాలిని సంహరించిన శక్తి ఈవెన్ రావణుడు కూడా లేదు, ఎవరికి లేదు, కానీ ఎవరా వ్యక్తి సంహరించిన వ్యక్తి, తను మాత్రం సాధారణ వ్యక్తి కాదు, లెట్ మీ సీ అని చెప్పేసి తను చాలా పతివ్రత. తను వెళ్ళేసి బయట తను ఉంటే రామచంద్రుడు ఉంటే తను స్వయంగా ఫేస్ కూడా చూడదు, ముఖాన్ని కూడా తను దర్శించదు, కేవలం రామచంద్రుడు కాలి బొటనవేలు యొక్క గోరును చూస్తుంది అంతే. వెంటనే ఎంతగానో ఆకర్షించబడుతుంది. తను అంటుంది నేను ఆకర్షించబడుతున్నాను అంటే ఆ గోరు కూడా ఎలా ఉందంటే ఎంతగానో తేజవంతంగా ఉంది, తను ఎంతగానో ఆకర్షించబడుతుంది. తను అంటుంది ఇంతగా ఆకర్షించబడుతున్నట్టు ఈ వ్యక్తి సాధారణ వ్యక్తి స్వయంగా భగవంతుడు అని చెప్పేసి నిర్ధారిస్తుంది. సో తన కాలి గోరు కూడా అంతటి అందంగా ఉంటుందంటే యు కాంట్ ఈవెన్ ఇమాజిన్, మనం ఊహించలేము. అందుకే ఈ బ్యూటీ అనేది దేంతో పోలుస్తారంటే ఈ భౌతిక ప్రపంచంలో అంటారు కదా ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ అన్నారనుకోండి, ఆ ఐశ్వర్యరాయ్ ఈ మిగతా లోకాల్లో పోల్చినట్టు ఏ గంధర్వ లోకంగా పోల్చిన అప్సరస్తో పోల్చినట్లయితే బావిలో కప్పలాగా ఉంటుందట. సో దాంట్లో మళ్ళీ ఉన్నత లోకంలో వెళ్ళారనుకోండి, సో జనలోకం, తపోలోకం, మహోలోకం, మహర్లోకం, తర్వాత బ్రహ్మలోకం, అలా పైలోకాల్లో ఏడు లోకాలు వెళ్తున్నా అనుకోండి, ఒక్కొక్క లోకంలో ఉన్నటువంటి స్త్రీ ఇంకొక లోకంలో ఉన్న వాళ్ళతో ఆ అందంతో పోల్చినట్లయితే వాళ్ళు కూడా అలాగే కనిపిస్తారు. వాళ్ళు మరి ఉన్నత బ్రహ్మలోకంలో చూసినట్లయితే వారు వైకుంఠంతో పోలిస్తే వారు కూడా అలాగే ఉంటారు. సో ఈ రకంగా అందం అనేది ఆ రకంగా ఉంటుంది, కానీ భగవంతుడికి అందం అనేది ఎప్పటి కూడా శాశ్వతమైన ఉంటుంది, దానికి ఎప్పటి కూడా చదరడం ఉంటుంది, మృత్యు అనేది ఉండదు ఆ శరీరానికి. సో అదే కాకుండా బలం ఎన్ని వచ్చాయి ఇప్పటికి? ఐదు. ఓకే, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఖ్యాతి, అందం, చివరి ఇంకోటి త్యాగం అంటాం, వైరాగ్యం, రెనౌన్సియేషన్ అంటాం. అంటే వైరాగ్యం అంటే భగవంతుడు ఎంతటి వైరాగ్యం అంటే ఇన్ని ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ కూడా తను దేనికి అటాచ్డ్గా లేదు, దేని పట్ల ఆసక్తి లేదు. చూడండి అర్జునుడికి ఎప్పుడైతే సారథ్యం వహిస్తున్నాడో, సో మనకి కురుక్షేత్రంలో తను ఒక డ్రైవర్, ఎవరైనా ఇన్ని ఐశ్వర్యాలు ఉంటే డ్రైవర్గా మారుతాడా? సో ఎవరికి మారడు. సో మన ఎంప్లాయీ ఉన్నాడనుకోండి, సరే నేను మీరు డ్రైవ్ చేస్తాను అని చెప్పేసి ఏ యజమాని కూడా అనడు, అవునా కదా? సో అది భగవంతుడు ఇన్ని ఐశ్వర్యాలు ఉండి కూడా సృష్టి అంతా తనదే అయి ఉండి తను అన్ని రకాల ఐశ్వర్యాలు ఉండి తను ఒక డ్రైవర్గా మారాడు. అదే కాకుండా యుద్ధరంగంలో అంతటి గొడవగా ఉంటుంది, మనం చెప్పుకున్నాం ఎంతమంది యుద్ధరంగంలో ఉన్నవాళ్ళు ఎంత, అరవై నాలుగు కోట్ల మంది ఉన్నారు దాంట్లో బ్యాటిల్ ఫీల్డ్ యుద్ధ మన కురుక్షేత్రంలో యుద్ధ సమయంలో. సో మరి అలాంటప్పుడు వాళ్ళ అరుపులు ఇప్పుడు ఇంత చిన్న చిన్న వాటికి మనం డిస్టర్బ్ అయిపోతున్నాం, ఆ ఆటోకి, అక్కడ అరిచే కుక్కకి, ఏదో ఇటన్నిటికి డిస్టర్బ్ అయిపోతున్నాం మరి అక్కడ. సో ఎలిఫెంట్స్ కానివ్వండి, హార్సెస్ కానివ్వండి, సో అక్కడ ఉన్న చనిపోతున్నటువంటి వ్యక్తులు కానివ్వండి, సో మరి అన్ని రకాల సైన్యం ఉంటే మరి డిస్టర్బ్ అవ్వదా? అయినప్పటికీ అలాంటి సమయంలో ఇప్పుడు సారథిని గైడ్ చేయాలి అని అంటే వెనక నువ్వు ఇటు తీసుకెళ్ళు అటు తీసుకెళ్ళి అన్నప్పుడు, లెఫ్ట్ రైట్ స్ట్రైట్ అన్నప్పుడు డైరెక్ట్గా చెప్తే వినిపించదు. కాబట్టి అర్జునుడు ఏం చేసేవాటంటే లెఫ్ట్ అన్నప్పుడు ఎడం భుజం పైన తనేవాట, సో రైట్ అన్నప్పుడు సో రైట్ భుజం షోల్డర్ పైన, స్ట్రైట్ అన్నప్పుడు వీప్ పైన తనేవాట. సో మరి ఇజ్ ఇట్ ఓకే? మరి భగవంతుడు అయినప్పటికీ వీటన్నిటిని కూడా టాలరేట్ చేస్తూ వచ్చాడు. ఎందుకు అనంటే తన భక్తవత్సల్యమనేది చూపించాడు, భక్తుల పైన ప్రేమ అనేది చూపించాడు. భక్తోసిమే సఖాచేతి రహస్యం హి ఏతదుత్తమం అంటారు. మీరు భక్తుడైనా ఉన్నారు కాబట్టి ఈ శ్లోక ఈ యొక్క భగవద్గీతను మీరు బోధిస్తున్నారని చెప్పారు. కాబట్టి భక్తుడు తర్వాత సఖ తన యొక్క స్నేహితుడు కాబట్టి వీటన్నిటిని కూడా తను టాలరేట్ చేస్తూ వస్తున్నాడు. తను ఎలాంటి అహంకారం అని ఉండదు భగవంతుడికి. సో అహంకారం లేనివాడు అందుకోసం చెప్పేసి ఇలాంటివన్నీ కూడా సహిస్తుంటాడు.
ఇది భగవంతుడి మరొక ఐశ్వర్యం. ఈ ఆరు ఐశ్వర్యాలన్నవి భగవంతులో ఉంటాయి. ఎవరైతే భగవంతుడు అని క్లెయిమ్ చేసుకుంటారో, ఏ గలీలోనో ఏ సందుల్లో గొంతులో వాళ్ళందరూ కూడా అడగండి, మీకు ఇలాంటి ఆరు ఐశ్వర్యాలు ఉన్నాయా అని అడగండి. లేవు అని అంటే భగవంతుడు గారు ఈజ్ నాట్ ఎ గాడ్, ఈజ్ అ డాగ్ అని అంటే ప్రభుపాద్ అంటారు. వాట్ ఈజ్ ది గాడ్ ఆర్ డాగ్? ఈ ఆరు ఐశ్వర్యాలు ఏంటైతే గాడ్ కాదు, డాగ్. కాబట్టి మనం స్పష్టంగా చెప్పచ్చు. అందుకే సో ఈరోజు చూడండి, నేను కల్కిని అని ఒకటి ఎవరో క్లెయిమ్ చేసుకున్నారు, కల్కి కాదు బల్కి లావుగా ఉంటాడు. చూడండి, కల్కి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా 432,000 సంవత్సరాల తర్వాత వచ్చే వ్యక్తి, వచ్చే అవతారం. ఇప్పటికి గడిచింది కేవలం 5,000 సంవత్సరాలు. అంటే ఎంత ఉంది ఇంకా? 427,000 సంవత్సరాలు. అది గడిచిన తర్వాత వస్తారు. తను ఎలా వస్తాడు అంటే ఒక అశ్వం పైన, గుర్రం పైన. సో ఏ స్పీడ్తో వస్తాడంటే లైట్ స్పీడ్, కాంతి వేగంతో వస్తాడు. సో తను చేతిలో కఠినంతో ఆ స్పీడ్తో ఎవరైతే మిస్క్రియంట్స్, ఎవరైతే లీడర్స్, ఎవరైతే తప్పుదారిలో పట్టిస్తున్నారో అందరినీ కూడా సంహరిస్తూ వెళ్తూ ఉంటాడు. అది వారి యొక్క కార్యం. ఇప్పుడు చూడండి, మరి ఏ కల్కి మీరు అలా చేస్తున్నాడు? అవునా కాదా? భగవంతుడి కార్యం అది. ఏదైనా భగవంతుడు వచ్చే అసంభవమైనటువంటి, సో అసమానమైనటువంటి కార్యాన్ని తను నిర్వర్తించి వెళ్తాడు. కానీ చిన్న చిన్న పనులన్నీ చేయడు. ఆ నీకు వ్యాధిని నయం చేస్తాను, మీ కూతురు వివాహం చేస్తాను, నీకు కొడుకు జాబ్ ఇస్తాను, ఇలాంటి చిల్లచిల్లరి చేయరు. సెట్ క్లియర్? సో భగవంతుడికి ఆశీర్వాదం ఇవన్నీ సైడ్ బై ప్రొడక్ట్స్ అని తప్ప చిన్న చిన్న చేయరు. అతను ఏంటి భగవంతుడు అంటే గోల్డ్ చేని నోట్లో నుండి తీయడం, శివలింగాలను నోట్లో తీయడం, సో బూడిదిని సృష్టించడం ఇలాంటివన్నీ చేయడం. అర్థమవుతుందా? సో భగవంతుడు అంటే ఇలాంటి. సో ఏంటి, రామచంద్రుడు ఏం చేశాడు? అత్యద్భుతమైనటువంటి ఇది కార్యం ఏం చేశాడు చెప్పండి? వారిని నిర్మించాడు. ఎలా నిర్మించారు? మరి రాళ్ళన్నీ ఫ్లోట్ అవుతున్నాయి సముద్రం పైన, ఎలా అవుతుంది? 3 డేస్ తను చూశాడు వరుణుడు వస్తాడు రాడని చెప్పేసి. వెంటనే కేవలం తన యొక్క దృష్టి చేత సముద్రం మొత్తం కూడా బాయిల్ అయిపోతుంది, సముద్ర జీవులను చనిపోతున్నాయి. అప్పుడు వెంటనే వరుడు పైనకు వచ్చేస్తాడు. అంటే చూడండి, భగవంతుడి యొక్క శక్తి అనేది అలాంటిది. ఇప్పుడు వెళ్ళి ఎవరైనా దృష్టి సారించవండి మన కాకినాడ సీలో చూద్దాం. కాబట్టి అది అసాధ్యం. భగవంతుడు ఎప్పుడు కూడా చీప్ కాదు, అంతటి సాధారణ వ్యక్తి కాదు. సో అందుకే సో ఈ ఆరు ఐశ్వర్యాలు ఉన్న వ్యక్తి. ఇంకొకటి విషయం ఏంటంటే ఈ ఆరు ఐశ్వర్యాలు కూడా కాంట్రడిక్టింగ్గా ఉంటాయి. చూడండి, ఎవరైనా ఈరోజు ఈ భౌతిక ప్రపంచంలో బలంగా ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి బలశాలి, చూడండి 6 ప్యాక్స్ అని మనకి ఛాంపియన్స్ ఉంటారు కదా, బాక్సింగ్ ఛాంపియన్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళు చూడడానికి కండరాలన్నీ కూడా చాలా బలిష్టంగా ఉంటారు, శరీరం అది బలిష్టంగా ఉంటుంది. కానీ చూడడానికి అందవికారంగా ఉంటారు, మొహం చూడడానికి అందవికారంగా ఉంటుంది. కానీ ఎవరైనా అందంగా ఉంటారనుకోండి అంత బలంగా ఉంటారు. ఇవి కాంట్రడిక్టింగ్గా ఉంటాయి. సో కానీ భగవంతుల్లో తను చూడడానికి అందంగా ఉంటాడు, సేమ్ టైం అత్యద్భుతమైన బలం. అవునా కదా? కంసుని, చాణుర, ముష్టిక, సో పూతన, అగాసుర, బకాసుర వీళ్ళందరినీ అసురుని సంహరిస్తున్నప్పుడు ఏ ఆయుధాన్ని కూడా ఉపయోగించలేదు. ఎలా సంహరిస్తున్నాడు? చేత్తోనే సంహరిస్తున్నాడు. వయసు ఎంత? చాలా తక్కువ వయసు, సో లెస్ దాన్ 10 ఇయర్స్. కాబట్టి ఇది భగవంతుడికి మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఇతర ఏ వ్యక్తికి కూడా సాధ్యమవుతుంది. పూతని సంహరించినప్పుడు ఎంత శరీరం అవుతుంది ఆవిడది? 18 మైళ్ళు. 18 మైళ్ళు అంటే చూడండి, మరి అలాంటి. సో తను 3 నెలల వయసులో తను సంహరించాడు అంటే అది సాధారణ విషయం కాదు. సరే, సో అందుకే భగవంతుడు అంటే ఈ ఆరు ఐశ్వర్యాలు కలిగిన వ్యక్తి అని చెప్పాను. ఏంటది ఆరు ఐశ్వర్యాలు చెప్పండి మీరు. సౌందర్యం, బలం, ఐశ్వర్యం, ఖ్యాతి, ఒకరు చెప్పండి, ఒకరు ఆరు చెప్పండి, ఒకరు చెప్పండి, మిగతా వాళ్ళు చెప్పదు.
చివరికేంటి? వైరాగ్యం. సో కాబట్టి ఈ ఆరు ఐశ్వర్యాలు మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భగవద్గీతలో చర్చిస్తున్నటువంటి ఐదు విషయాలు ఏమిటవి మీరు ఉన్నారా లేదా? అంతకు పూర్వం చర్చించుకున్నాం ఐదు. ఈశ్వర కర్మ, వెరీ గుడ్. సో అందరికి గుర్తున్నారా లేదా? చెప్పుకున్నావా లేదా? అందుకే ఎప్పుడు ఈ క్లాస్ మిస్ అవ్వకూడదు. సో ఈ ఐదు విషయాల్లో మనం లాస్ట్ టైం ఈశ్వర్ అనే సబ్జెక్ట్ని చర్చించుకున్నాం. ఇప్పుడు సార్ లాస్ట్ టైం జీవ అనే విషయాన్ని చర్చించుకున్నాం. ఇప్పుడు ఈశ్వర్ అనే విషయాన్ని చర్చించుకుంటున్నాం. ఎవరు ఈశ్వరుడు అంటే సుప్రీం కంట్రోలర్, అంటే పరమ నియామకుడు, దేవాదేవుడు అని చెప్పేసి ఈరోజు చర్చించుకుంటున్నాం. కాబట్టి మనం చూస్తున్న వాళ్ళందరూ కూడా పరమ నియామకుడు కాదు, వాళ్ళు కేవలం జీవుడు. సో భగవంతుడు పరమ నియామకుడు, సుప్రీం కంట్రోలర్, సుప్రీం ఎంజాయర్, తర్వాత సో సుప్రీం మెయింటైనర్ అని చెప్పేసి మనం ఈరోజు చర్చించుకున్నాం. తర్వాత మనకి ఇదే కాకుండా చూడండి, సమ్టైమ్స్ మనకు బలి ఎందుకు ఇస్తారు? దేవీ దేవతల ముందు బలి ఇస్తుంటారు చూసారా, జంతు బలి. మరేంటి ఎందుకు ఇస్తారు అది? ఎందుకు మరి వేదాల్లో మెన్షన్ చేయబడింది? తలుపులమ్మ తల్లి, సత్తమ్మ తల్లి, సో ఈ తల్లులందరికీ మరి ఎందుకు బలిస్తుంటారు? ఏమైనా ఐడియా ఉందంటారా? ఇంతకుముందు నాన్ వెజ్ తినొచ్చా? ఏమంటారు, తినాలంటారా వద్దంటారా? ఇజ్ ఇట్ ఓకే? ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు అని అంటారా? సో బేసిక్ ఏమిటంటే చూడండి, మరి ఇతర మతాల్లో కూడా దీన్ని వర్ణించబడింది, కానీ మన దాంట్లో ఎలా అంటే వేదాల్లో ఎవరైతే తమగుణంలో ఉంటారో వారు ఎలాగో వద్దన్నా తినేస్తారు. కాబట్టి వాళ్ళకి ఒక రికమెండేషన్ అది ఇచ్చారు. ఒకవేళ ఎవరైతే మాంసాహారం తీసుకోవాలనుకుంటున్నారో వారిని ఎవరైతే తినాలనుకుంటున్నారో వాళ్ళే వెళ్ళేసి ప్రత్యేకంగా ఒక అమావాస్య రోజు అలాంటి, అంటే అమావాస్య అంటే నెలకి ఎన్నిసార్లు వస్తుంది? రెండుసార్లు, ఒకటేసారి అమావాస్య పౌర్ణమి, కాబట్టి నెలకి ఒకటేసారి వస్తుంది అంటే. కానీ ప్రతి సండే అని చెప్పలేదు, ఎవ్రీ సండే అని చెప్పలేదు, లేదంటే ఎవ్రీడే అని చెప్పలేదు. నేను కాకినాడకు వచ్చిన తర్వాత తెలుసుకున్నా జనాలు ఎవ్రీడే కూడా తింటారండి, వితౌట్ నాన్ వెజ్ ఇంకా అసలు తినలేరని చెప్పేసి. సో రెండవది, ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళే తను యజ్ఞం చేయాలి. ఎప్పుడు అంటే మధ్యరాత్రి, దాని బలి ఇవ్వాలంటే మధ్యరాత్రి. అది కూడా ప్రామాణికంగా అర్చించబడేటి, అంటే తను విగ్రహాన్ని నియమ నిబంధనలతో అర్చిస్తున్నటువంటిది, అది కూడా ఏంటంటే దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసినటువంటిది. ఏదో ఒక రాయిని పెట్టేసి దానికి కుంకుమ పసు రోడ్డు పక్కన వేసేసి దాని ముందు వెళ్ళేసి కట్ చేస్తూ ఉంటారు, అది కూడా కాదు. అర్చిస్తున్న వాళ్ళ విగ్రహానికి ముందు చేయాలి. అది చేస్తున్నప్పుడు కూడా ఏంటి, ఆ మధ్యరాత్రి సమయంలో దాని కళ్ళలోకి చూడాలట, ఎందుకంటే అది ఎంత పెయిన్ అనుభవిస్తుందో చూడాలట. మరి కట్ చేసేటప్పుడు ఒక మంత్రాన్ని చెప్పాలట, ఏమిటి అంటే మాంసహ అని చెప్పేసి. మాంసం అనేది తెలుగు పదం కాదు, అది సంస్కృత పదం. మాంసహ అని అంటే మాం అంటే నేను, సహ అంటే సమానంగా అంటే. సో ఇప్పుడు నీ తల నేను కట్ చేస్తున్నాను, నరుపుతున్నాను, తర్వాత వచ్చే జన్మలో మీరు నా తల కట్ చేయొచ్చు, ఇది దాని యొక్క అర్థం, ఇది ఒప్పందం. కాబట్టి ప్రకృతి అనేది మన తల్లి దుర్గాదేవి ఏం చేస్తుందంటే, ఒక తనకు అందరూ సంతానమే కాబట్టి ఒక చిన్న పెద్దవాడు చిన్నపిల్లవాడిని మూగవాడిని చంపుతున్నాడు అనుకోండి, మరి ప్రకృతి ఊరుకుంటుంది మదర్, సరే వాడు నెక్స్ట్ టైం నెక్స్ట్ రోల్ వాడిది. చూడండి మామూలుగా పిల్లలు కొట్టుకుంటుంటారు కదా,
పెద్దవాడు చిన్నవాడిని కొడుతున్నాడు అనుకోండి, సో మదర్ సమ్టైమ్స్ చెప్తుంది నువ్వు కూడా కొట్టువాడిని అని చెప్పేసి. సో ఈ రకంగా ప్రభుపాద అంటారు, చిన్నప్పుడు స్కూల్లో ఇద్దరు గొడవపడ్డారనుకోండి పిల్లలు, సో ఒకటి ముక్కు ఒకరు పట్టుకొని కొడుతుంటారు చూసారా? ఐడియా ఉందా మీ స్కూల్లో ఎవరైనా చేశారా? సో చెవులు వాడిని అంటే వీడిని వాడు కొడతారు, సో వాడు వీడిని కొడతారు, ఆ రకంగా సో ఇద్దరికి రియాక్షన్ అనేది ఉంటుంది. ఇది ప్రకృతి నియమం. సో ఆ రకంగా వంచని మనకు అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే, సో తను నెలకు ఒకసారి తీసుకోవడానికి ఇంత కష్టపడాలా అని చెప్పేసి గ్రాడ్యువల్గా దాన్ని వదిలేసేసి తమగుణ ఆహారాన్ని వదిలేసి రజోగుణంకి వస్తాడు, రజోగుణండి సత్వగుణంకి వస్తాడు. ఇది వన్ బై వన్ ప్రోగ్రెషన్ అంట, దాంట్లో అభివృద్ధి సాధిస్తారు అంత తప్ప దానికోసం తప్ప, సో ఇంకో దానికోసం కాదు. ఇంకొకటి ఏమిటంటే తను ఇట్స్ లైక్ ల్యాబొరేటరీ, ల్యాబొరేటరీలో ఎప్పుడైతే జంతు బలి చేస్తారో దానికి అశ్వమేధ యాగం అన్నారు కొడ్డి. అశ్వాన్ని యజ్ఞంలో వేస్తున్నప్పుడు ఎప్పుడైతే బ్రాహ్మణులు తను మంత్రోచ్చారణ చేస్తారో వాళ్ళ ప్యూరిటీ ఏంటి, వాళ్ళకి ఎంత ప్యూరిటీ ఉందనేది తెలుసుకోవడం కోసం చేస్తారు. మంత్రం సరిగ్గా ఉచ్చరించారు అంటే వాటికి వెంటనే ఆ శరీరం నుండి జంతు శరీరం నుండి విముక్తులై వెంటనే వారికి ఒక మానవ శరీరం లేదంటే ఒక దేవతా శరీరం లభిస్తుంది, వాళ్ళ కళ్ళ ముందే లభిస్తుంది. అలా జరగనట్లయితే తన మంత్రంలో ఉచ్చారణలో లోపం ఉందని అర్థం, ఆ పాపం తనకు వెళ్తుంది. అదే వలన అందుకోసం చెప్పి ఇప్పుడు బ్రాహ్మణులు అంతటి ఉన్నతమైన బ్రాహ్మణులు లేరు కాబట్టి ఈ జంతు బలి అనేది సో బహిష్కరించబడింది. సో ఈ విషయంలో మనకి శాస్త్రం చాలా స్పష్టంగా వర్ణించింది. అందుకే ఇప్పుడు ఇచ్చేటువంటి ఏవైతే చేస్తున్నారో అవన్నీ కంప్లీట్ కూడా సో ఫర్బిడెన్, అది నిషేధించబడినటువంటి కార్యాలు. సో అందుకే మనకి ఆరాధన ఎలా ఉంటుందంటే మొదటగా భయంతో ఆరాధిస్తారు, అది ప్రథమ స్థాయి. రెండవది డిజైర్, ఏదైనా కోరిక పైన తీర్చుకోవడానికి ఆరాధిస్తారు భగవంతుని, అది రెండవ స్థాయి, రెండవ స్టెప్. మూడవ స్టెప్ వచ్చేసి డ్యూటీ, లేదు భగవంతుడు నాకు ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నాడు, ఇన్ని వసతులు ఇస్తున్నాడు కాబట్టి లెట్ మీ వర్షిప్, దిస్ ఇస్ మై డ్యూటీ, కర్తవ్యం అని చెప్పేసి అది మూడో స్టెప్. అన్నిటికంటే ఉన్నతమైంది లవ్, ప్రేమ ద్వారా, అవుట్ ఆఫ్ సింప్లీ అవుట్ ఆఫ్ లవ్. ఏ రకమైన తల్లి తన పిల్లవాడికి తను ఏమీ ఆశించకుండా సేవ చేస్తుందో అది ప్రేమ. అదే ఒక వెయిటర్ ఉన్నాడు కొద్ది హోటల్లో, తను కస్టమర్కు సర్వ్ చేసే విధానం వేరు, తల్లి ఇంట్లో పిల్లవాడు చేసే సర్వ్ చేసే విధానం వేరు, అదవుతుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇంకొక విషయం ఏంటంటే దేవతలు కూడా ఇస్తారు, విష్ణు కూడా ఇస్తాడు భౌతికమైన కోరికలు. డిఫరెన్స్ ఏంటంటే చూడండి, ఒక 10 రూపాయలు ఒక పిల్లవాడు తీసుకెళ్ళి పాన్ షాప్లో సిగరెట్ ఇవ్వండి అన్నానుకోండి, వెంటనే ఇస్తాడు, తనకు కావాల్సిన డబ్బు, తనకు పిల్లవాడి ఆరోగ్యం ఏమవుతుందని అవసరం లేదు. అదే 10 రూపాయలు తీసుకెళ్ళేసి తండ్రికి ఇచ్చేసి సిగరెట్ తీసుకురా అని అనుకోండి, ఏం చేస్తాడు? చెంప బాగులు పడతాడు. సో ఎందుకు? పిల్లవాడి ఆరోగ్యం ఇంపార్టెంట్ తండ్రికి. సిమిలర్లీ అలాగే సో విష్ణువు కృష్ణుడికి కావాల్సింది అంటే ఏదైతే తనను ఈ భౌతిక ప్రపంచంలో బంధిస్తుందో కర్మ, ఆ దాన్ని ఎప్పుడు ఆ కోరికను ఎప్పటికీ నెరవేర్చడు. కానీ దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కావాల్సింది యజ్ఞం, సో వీరికి కావాల్సింది కోరిక నెరవేర్చడం, అంతే తప్ప దానికి ఏం చేయలేరు. ఇంకొకటి ఏంటంటే మరి అన్ని కోరికలు తీరుస్తారా మరి దేవతలు ఉంటే? అది కూడా కాదు. వాళ్ళ కర్మలో లేదనుకోండి వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళ కర్మని పోస్ట్ పోన్ కానీ ప్రీ పోన్ కానీ చేయగలరు. దానికి ఒకరికి ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది, దాని తీవ్రంగా ఉంది, దాన్ని బ్రతకాలి అన్నారనుకోండి, అది తీవ్రంగా ఆరాధిస్తుంటే తను చేయగలడు. కానీ ఒక స్టూడెంట్ ఆరోగ్యం బాగాలేదు, తను తీవ్రంగా ఆరాధిస్తే తను ఆరోగ్యం కుదిరిపడుతుంది, కానీ తని కర్మలో ఐఐటి సీట్ రావాలంది లేదంటే ఐఐఎస్ సీట్ రావాలంది, కానీ అది పోతుంది, టోల్ స్వైప్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఎక్కడో చోట ఇది వస్తుంది కానీ అది పోతుంది. కానీ రెండు ఇచ్చేటువంటి అవకాశం వారికి లేదు, ఎందుకంటే అది నీ కర్మలు లేదు కాబట్టి. ఇజ్ ఇట్ క్లియర్? ఒకసారి ప్రభుపాల వారు ఒక చక్కటి ఉదాహరణ ఇస్తారు. జైల్లో ఒక ప్రిజనర్ ఉన్నాడు, ఒక ఖైదీ
తన కి ఎంతో కఠినమైనటువంటి రాళ్ళు కొట్టేటువంటి సేవని ఇచ్చారు. ఇట్స్ నాట్ సేవ, అది వర్క్ ఇచ్చారు. ఆ కార్యాన్ని ఇచ్చినట్టయితే తను కొడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. తనకు పూర్వం అలవాటు లేదు. తను జైలర్ని బ్రతిమలాడుకుంటాడు, సార్ మీరు ఎలాగైనా సరే నాకు ఇంత డిఫికల్ట్ టాస్క్ ఇవ్వకండి, నాకు కొంచెం తేలికైన ఏదైనా సర్వీస్ ఉండివ్వండి అని అంటే అప్పుడు ఏమంటారు, సరే నువ్వు చదువుకున్నవాడు కాబట్టి సో యూ కెన్ కమ్ అండ్ డూ సమ్ టైపింగ్ వర్క్, ఒక స్టెనోగా వర్క్ చేయడంతో పాటు అని అంటారు. అంటే దాని అర్థం ఈ వితిన్ ద జైల్, జైల్లోనే తను మార్చగలిగాడు ఒక రాళ్ళు కొట్టే దగ్గర వ్యక్తి నుండి ఇంకొక స్టెనోగా. కానీ ఏం చేయలేకపోయాడు? మరి ఎవరు, ఎవరికి అధికారం ఉంటుంది జైలు నుండి రిలీజ్ చేసేటువంటి అధికారం? జైలర్క ఎవరికి ఉంటుంది చెప్పండి? హూ హాస్ డన్ దట్? జడ్జికి ఉంటుందా? ప్రధానికి ఉంటుందా? రాష్ట్రపతి. రాష్ట్రపతి మనకి ప్రెసిడెంట్కి ఉంటుంది బేసిక్గా, ఇస్ ఇట్ క్లియర్? కానీ ఎవరికి ఉండదు. సో మనకి ఆగస్ట్ 15th 26th జనవరి వరకు వాళ్ళు జైల్లోకి వెళ్ళేసి ఈరోజు ఇంతమంది ఖైదీలని వాళ్ళని రిలీజ్ చేస్తున్నాం అని అంటారు కదా. సో అది ఎవరికి ఉంటుందంటే అది విష్ణు కృష్ణుడికే ఉంటుంది తప్ప మిగతా ఎవరికి ఉండదు ఆ అర్హతని. మిగతా వాళ్ళు దే కెన్ గైడ్, వాళ్ళు గైడ్ చేయగలరు, కానీ వాళ్ళకి ఆ అర్హత అనేది ఉండదు. భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్, ప్రతినిధి అంటే గురువు, తర్వాత భగవంతుడు తప్ప అన్యమైన దేవతలు కూడా ఆ అర్హత అనేది ఉండదు. ఎలాగైతే సుప్రీంకోర్టు జడ్జికి కూడా ఉండదు, జైలర్కి కూడా ఉండదు, వాళ్ళు మార్చగలరు ఇటు వాటికి తప్ప వాళ్ళు జైలు నుండి విడుదల చేసేటువంటి అవకాశం వాళ్ళకి లేదు. సో సిమిలర్లీ భగవంతుడికి మాత్రమే ఉంటుంది, వారికి ముక్తినిచ్చేటువంటి ముక్తి ప్రదాత విష్ణు. అందుకే చూడండి, జనాలు కాశీకి వెళ్ళి చనిపోతారండి అంటుంటారు. మరి కాశీకి వెళ్ళి చనిపోతే ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది చెప్పండి? మోక్షం కలుగుతుంది. ఎలా మోక్షం కలుగుతుంది? ఏం చేస్తారు కదా శివుడు, చనిపోయిన వ్యక్తులు ఆ కాశీలో వాళ్ళకి సరి అయినటువంటి డెస్టినేషన్ రావాలని చెప్పేసి తను వాళ్ళ చెవిలో రామనామాన్ని ఉచ్చరిస్తాట. ఏంటి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో రామరామాన్ని ఉచ్చరిస్తారు కాబట్టి తను ముక్తి పొందుతారు, అంతే తప్ప సో ఇంకా వేరే విధంగా కాదు. ఇస్ ఇట్ క్లియర్? చాలా ఉన్నాయి, బట్ రాముణ్ణి కృష్ణుణ్ణి ఆరాధించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడు మనం ఇంతకుముందు శివుని చర్చించుకున్నాం, రాముని కృష్ణుని విష్ణుని విష్ణుతత్వాలు అంటాం, వీళ్ళని వర్షి ఆరాధించిన వారు మీరాబాయ్, ఇంకా ఆంజనేయుడు, ఇంకా అందరు బుద్ధిమంతులే, గోపికలు, ప్రహ్లాద్ మహారాజు, జనక మహారాజు, పాండవులు, ద్రౌపది, అందరూ చూడండి ఏ గుణంలో ఉన్నవాళ్ళు. ఇంతమంది మనం చర్చించుకున్నాం, ఎవరు మనకు రావణుడు, హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు, కుంభకర్ణుడు, వీళ్ళెవరు అసలు? స్పష్టం, క్లారిటీ వచ్చిందా? కాబట్టి మనకు ఏ గుణంలో ఉన్నామో దాన్ని బట్టి. సో భగవంతుని ఆరాధించాలంటే శుద్ధ సత్వంలోకి రావాలి. సత్వగుణమే కాదు, శుద్ధ సత్వంలోకి వెళ్తే తప్ప సత్వగుణం కంటే ఉన్నతమైంది విష్ణు భక్తి. సో మనం సత్వగుణంలో ఉన్నది ఒక ప్లాట్ఫామ్, అంటే అక్కడ డిస్క్రిమినేషన్ ఉంటుంది ఏది మంచిది ఏది చెడు అని, అంతే తప్ప. సో అక్కడ ఉన్నంత మాత్రాన మనం భగవంతుని ఆరాధిస్తాం కాదు. సో మరి భగవంతుడు సాకారుడా నిరాకారుడా? ఏమంటారు అంటే భగవంతుడికి ఆకారం ఉంటుందా లేదా? జ్యోతి స్వరూపం అంటే మీ ఉద్దేశంలో భగవంతుడికి ఆకారం లేదు అవునా? మరి మనం ఏమిటండి, మరి ఇన్ని గుళ్ళు ఉన్నాయి, కేవలం
ఆంధ్రప్రదేశ్ నేను విన్నాను 32,000 దేవాలయాలు ఉన్నాయట. మనం వీటన్నిటికి ఆరాధిస్తున్నాం, విగ్రహాలు పెట్టేసి మళ్ళీ అభిషేకాలు చేస్తున్నాం. అభిషేకం అంటే ఓ జనాలందరూ పరిగెత్తుతుంటారు. మరి ఏంటి బాలాజీ అభిషేకం, అది దానికి తీరు దొరికిందంటే ఎంతగానో కలగదుకొని తీసుకుంటాం. ఏంటి, వాట్ ఈస్ యూనో అండర్స్టాండింగ్, హౌ టు అండర్స్టాండ్ దిస్? అవునా కదా, మరి భగవంతుడు నిరాకారుడా సాకారుడా? ఆకారం ఉందా లేదా? సో కాబట్టి భగవంతుడు గారు ఆకారం ఉంది. చూడండి, మీరు ఎప్పుడైనా విన్నారా, మీ తాతలు కానీ మన తాతలు కానీ తండ్రులు కానీ తర్వాత ముత్తాతలు కానీ ఇంకా పూర్వ ఏదైతే వంశంలో వస్తుంటే వాళ్ళందరికీ మా ముత్తాత తన నిరాకారుడు అండి అని విన్నారా? మన సంతానం కానివ్వండి, వాళ్ళు మా అబ్బాయి అండి వాడు నిరాకారం అండి అని విన్నారా? తనకు కూడా ఆకారం ఉంది కదా. మరి వచ్చే మనవలు మన ముని మనవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆకారం ఉంటుంది కదా. మనం ఎప్పుడూ వినలేదు, మనకు జన్మించే వాళ్ళు మనం ఎవరి ద్వారా జన్మించామో వీళ్ళందరూ కూడా సాకారులు అయినప్పుడు మరి మనకి సోర్స్, మనకు కారకుడైన వాడు, సో తనట్లా ఆకారం లేకుండా ఉంటాడు. అవునా కాదు, అర్థమవుతుంది కదా. మనం చర్చించుకున్నంత ముందే అన్నీ భగవంతుడి యొక్క అంశాలు. అంటే మనం మైగా ఇంకోటి మనకి 15.15లో వర్ణిస్తుంది, 15వ శ్లోకం. మయైవాంశో జీవులోకి జీవభూతాసనాలు 15.7 తీయండి, 15.7 తీయండి, 15వ అధ్యాయం 7వ శ్లోకం తీయండి. మనశ్శస్త్రానింద్రియాన్ని ప్రకృతి స్థానం కర్షతి. సో దీంట్లో జీవులందరూ కూడా నా యొక్క అంశాలు అన్నారు. అన్నప్పుడు మరి జీవులకే ఆకారం ఉన్నప్పుడు మరి భగవంతుడికి ఆకారం ఉండదంటారా? అంటే మనం భగవంతుడి కంటే గొప్పవాళ్ళని అర్థం. అంటే మనకున్నది భగవంతుడి కంటే లేదు, అంటే హీఈస్ లెస్ దెన్ అస్, మనకంటే తక్కువైన వాడు. అవునా కదా, ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, ఒక బిలినేర్ ఉన్నాడు, ప్రపంచ ధనికుడు ఉన్నాడు అనుకోండి, దాంట్లో మరి తనకి ఒక 100 రూపాయలు 1,000 రూపాయలు తన దగ్గర లేవంటారా? కోట్లు ఉన్నాయంటే ఆటోమేటిక్గా దానిలో 10 రూపాయలు ఉంటుంది, 20 ఉంటుంది, 100 ఉంటుంది, 1,000 ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. కాబట్టి దాంట్లో తగ్గిపోయేది ఏముంటుంది? ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్చతే, అంటే భగవంతుడు పూర్ణుడు, భగవంతుడు వచ్చే ప్రతి శక్తి పూర్ణం. సో భగవంతుడు వచ్చే ప్రతి యూనిట్ అంటే ప్రతి అంశం తన పూర్ణుడు. అంటే ఏదైతే తక్కువ ఉంది అంటే అది అపూర్వం, అపూర్వం అనేది లేదు. కాబట్టి భగవంతుడు పూర్ణుడు, సంపూర్ణుడు, తనలో ఏది వెళ్తే లేదు. అది ఏదైనా తక్కువైంది అంటే తను సంపూర్ణుడు కాదని అర్థం. సో అందుకోసం చెప్పేసి భగవంతుడు నిరాకారుడు కాదు, సాకారుడు. కానీ బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అంటారు, భాగవతంలో వర్ణిస్తుంది. బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్, సో ఈ మూడు స్థాయిలో భగవంతుడు వ్యక్తమవుతాడు. మొదటగా చూడండి, ఒక సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు, సూర్యకాంతి, సూర్యలోకం, ఈ మూడు భిన్నమైనటువంటి విషయాలు. సూర్యకాంతి ఉన్నదనుకోండి, మన ఇంట్లోకి వచ్చిందనుకో సూర్యకాంతి కిటికీ ద్వారా, మనం అంటా ఏమంటే సూర్యుడు వచ్చాడు మన ఇంటికి ఈరోజు అని అంటామా? లేదు కదా. సూర్యకాంతి తన యొక్క శక్తి, ఎనర్జీ. తర్వాత సూర్యలోకం, తన ఉండే స్థానం. సో మూడవది సూర్యుడు, పర్సనాలిటీ, వ్యక్తి. ఇప్పుడు ట్యూబ్లైట్ వెలుగుతుంది అనుకోండి, అది వ్యక్తి అనుకుంటే దానికి వచ్చే ఎనర్జీ, తర్వాత దాని నుండి వచ్చే సోర్స్ ఏదైతే పవర్ హౌస్. సో ఈ రకంగా
మనకు డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఒక పర్వతాన్ని చూసాం అనుకోండి, దూరంగా ఉన్నప్పుడే ఎలా కనిపిస్తుంది? ఒక హేజీగా, అంటే ఒక క్లౌడ్గా కనిపిస్తుంది, ఒక మేఘంలాగా కనిపిస్తుంది తప్ప క్లారిటీ అనేది ఉండదు. మీరు ఒక కిలోమీటర్ దూరంలో చూసారనుకోండి, అప్పుడు మీకు పర్వతంలా కనిపిస్తుంది. పర్వతం పైన ఎక్కారనుకోండి, అక్కడ గోవులు, గోవుబాళ్ళు వాళ్ళందరూ కూడా కనిపిస్తారు. అలాగే భగవాన్ అనే వ్యక్తి, తను ఒక వ్యక్తి, పరమాత్మ కూడా వ్యక్తి, కానీ సో హృదయం లోపల ఉంటారు. సో తర్వాత కాంతి, కాంతి రూపంలో ఉండేది తన శరీరం నుండి వచ్చేటువంటి కాంతి. సో బ్రహ్మజ్యోతి యొక్క కాంతి అనేది ఈ యొక్క సూర్యకాంతి, చంద్రకాంతి, రిఫ్లెక్షన్, ప్రతిబింబం. అలాగే మనకి భగవంతుడి యొక్క ఈ మూడు రూపాలు. ఒక సాధారణ వ్యక్తి అంటే తనకు పరిపూర్ణ జ్ఞానం లేని వ్యక్తి, తను కేవలం జ్యోతిని మాత్రమే చూడగలరు. ఇంకాస్త అడ్వాన్స్ అయిన వ్యక్తి మార్గం, ఈ భక్తి మార్గంలో సో పరమాత్మని చూడగలరు. ఒక యోగి, తర్వాత అష్టాంగ యోగి పరమాత్మను చూస్తారు. తర్వాత భక్తుడు మాత్రమే స్వయంగా భగవంతుని చూడగలడు, తనతో పాటు సో తన లీలలో నిమగ్న కాలడు, తన సేవ చేసుకోగలడు. అందుకే భక్తోసి అని తప్ప, మీరు భక్తులైన కాబట్టి నేను మీకు ఈ జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాను అన్నాడు, కానీ జ్ఞానోసి అని చెప్పలేదు, లేదంటే యోగోస్మి అని కూడా చెప్పలేదు. అందుకే సో నాలుగు విధాలుగా 9.34 తీయండి ఒకసారి, 9.34. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు మామయ్య వయస్సు ఆత్మన ఉత్తరాయణ. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నది మన్మనాభవ మద్భక్తో, నాకు భక్తుడు కమ్ము, కాబట్టి నాకు భక్తుడు కమ్ము. తర్వాత తాత్పర్యం చదవండి. ఇప్పుడు మరి ఈ నాలుగు విషయాలు చెప్పినాడు, నీ మనస్సు నా పైన కేంద్రీకరించమని చెప్పేసి, నాకు భక్తుడు కమ్మని చెప్పేసి, నాకు ప్రణామం చేయమని చెప్పేసి, ఇంకోటి శరణి వేడమని. సో మరి అలాంటప్పుడు మీరు నాలుగు ఎలా చేస్తారు నిరాకరణ అన్నట్లయితే? అవునా కదా, నేను ఎవరి భక్తుడు అంటే నిరాకార భక్తునండి, ఎవరికి ప్రణామం చేస్తున్నా నిరాకారంగా అండి. సో నేను నైవేద్యం ఎవరికి పెడుతున్నాడు నిరాకారానికి అన్నారనుకోండి, సాధ్యమవుతుందా? సో ఇది తక్కువ జ్ఞానం కలిగినటువంటిది. అందుకే అర్జునుడు ఈ విషయం కూడా 12 అధ్యాయాలు అడుగుతాడు 5వ శ్లోకంలో. ఏమంటారంటే 5వ శ్లోకం తాత్పర్యం చదవండి, 12:5. శ్లోకం ఒకసారి చెప్పండి, అది అవ్యక్తం అనేది అంటే నిరాకార రూపం అనేది దుఃఖతరమైనటువంటిది ఆ మార్గం అనేది. కానీ ఇప్పుడు చూడండి, శూన్యం మీద ధ్యానం చేయండి అన్నాం అనుకోండి, ఎంత కఠినం అది, అవునా కదా? ఏమీ లేదండి, మీరు శూన్యం పైన ధ్యానించాలి అన్నాను అనుకోండి, చాలా కఠినం. అదే భగవంతుడు విష్ణు కృష్ణుడి యొక్క పాదపద్మాల పైన ధ్యానం చేయండి, ఆ తర్వాత తన యొక్క వైజయంతిమాల పైన ధ్యానం చేయండి, తన యొక్క ముఖపద్మం పైన ధ్యానం చేయండి, తన యొక్క ముకుటం పైన ధ్యానం చేయండి అన్నాను అనుకోండి, ఎంత సులభం, అవునా కదా? సో కాబట్టి సో జాయతో విష్ణు, కాబట్టి ధ్యానం అనేది విష్ణు పైన చేయాలి తప్ప నిరాకారం పైన కాదు. సో ఇది ప్రధానమైనది. ఇంకొకటి అందుకే సో ఆహుస్వాం ఋష సర్వే దేవర్షి నారదస్తుత అసిస్తు దేవలో వ్యాస స్వయం చేయవ భీష్మే, మీరే భగవంతుడు అని చెప్పేసి మనకి 10వ అధ్యాయం 13వ శ్లోకంలో అర్జునుడు వర్ణిస్తాడు. 10వ అధ్యాయం 13వ శ్లోకం
सो నేను చెప్పడమే కాదు ఓ కృష్ణ మీరే దేవ దేవాదేవుడు అని చెప్పేసి దేవర్షి నారదుడు చెప్పాడు. అసితుడు తత దేవలుడు వ్యాసుడు వీళ్ళందరూ కూడా నిర్ధారించారు మీరే స్వయంగా భగవంతుడు అని చెప్పేసి అంటారు. ఓకే చదువుతున్నారా? పవిత్రుడు పరతత్వము శాశ్వతుడు దివ్యుడు ఆది పురుషుడు పుట్టుక లేనివాడు ఘనమైన వాడు అయ్యుడు నారదుడు అస్యుతుడు దేవుడు వ్యాసుడు వంటి మహాపురుషులందరూ నన్ను గూర్చిన నీ సత్యమునే ద్రోపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవే అదే విషయము నాకు తెలియజేస్తున్నావు. కాబట్టి పూర్వాచారులు అంతా కూడా ఇది నిర్ధారించారు. సో భగవంతుడు అన్నది వ్యాసమహర్షి కూడా తను చెప్తారు, ఏదే చాంస కలహపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాది వ్యాకుల లోకం మృదయంతి యుగ యుగ అని చెప్పేసి శ్రీమద్ భాగవతంలో వర్ణిస్తారు. అంటే అన్ని అవతారాల గురించి వర్ణించి తను చివరికి వర్ణిస్తారు ఈ అవతారాలన్నీ కూడా ఏతేచ అంశ అంటే ఇవన్నీ కూడా అంశాలు. ఎవరి యొక్క అంశాలు? కృష్ణుడి యొక్క అంశాలు, కృష్ణస్తు కృష్ణు యొక్క అంశాలు. కానీ కానీ కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు మాత్రం స్వయంగా భగవంతుడు అని చెప్పేసి సో తను స్పష్టంగా వర్ణిస్తాను. సో దీన్ని వేదాంత సూత్రంలో చాలా అద్భుతంగా వర్ణించారు. అదే కాకుండా మనకి శంకరాచార్యులు కూడా మనకి మొదటి రోజు మనం గీత మహాత్యంలో వర్ణించాం, చర్చించుకున్నాం. గీత మహాత్యం 7వ శ్లోకంలో బిగినింగ్లో ఉన్న తర్వాత చూసుకోండి మీరు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవ దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రాన్ని తస్య నామాని యాని తర్వాత కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. సో ఒకే ఒక శాస్త్రం ఏమిటది? దేవకీ పుత్ర గీతం. ఏంటది దేవకీ పుత్ర గీతం? భగవద్గీత. తర్వాత ఏకో దేవ దేవకీ పుత్ర ఏవ దేవకి పుత్రుడు ఒకే దేవుడు భగవంతుడు కృష్ణుడు. ఏకో మంత్ర తస్య నామాని యాని ఒకే ఒక మంత్రం తన యొక్క నామం ఏంటది? హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కర్మాపి ఏకం తస్య దేవస్ సేవ. ఒకే ఒక కర్మ మన యొక్క సేవ ఏంటది? తన యొక్క సేవ. ఇది మనం చేయాల్సింది. ఇది ఆదిశంకరాచార్యులు నిరాకారవాదాన్ని చాలా విస్తృతంగా స్ప్రెడ్ చేసిన వ్యక్తి చివరికి తను చేసిన రచించినటువంటి విషయం ఇది. భజగోవిందం 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 మూఢమతే. సో ఎందుకు చెప్పారు అది? ఓ మూర్ఖులారా, గోవిందుని భజించండి. మీ యొక్క తర్కంతో సంస్కృతి తర్కంతో వీటి ద్వారా సమయాన్ని వృధా చేసుకోకూడదు అని చెప్పేసి తను స్పష్టంగా సో ఇలాంటివన్నీ రచించారు శంకరాచార్య. శంకరాచార్య శివుడి యొక్క అవతారం బేసిక్గా. తను కవర్డ్ డివోటీ అంటే తను భక్తుడే కానీ ఒక కారణంగా వచ్చాడు. అది నేను వచ్చే వారం మనం చర్చిస్తాం. సో ఎందుకు వచ్చారు, ఏంటి తత్వంలో ఏ రకంగా వచ్చారంటే ఎవరి ఆజ్ఞపైన వచ్చారని చెప్పి మనం చర్చిస్తాం. అందుకోసం చెప్పేసి తనే స్వయంగా చివరికి వెళ్ళే సమయంలో ఇవన్నీ స్పష్టంగా చెప్పేసి వెళ్తారు. కానీ ప్రజలకు అర్థం కాక సో అలాంటివన్నీ పాటిస్తుంటాడు. సో ఇది ఇప్పటి వరకు అర్థమైంది కదా, ఎవరు దేవాదేవుడు అని చెప్పేసి ఎవరు? ఓకే. సో దీంట్లో ఇంకేమైనా సందేహం ఉన్నాయా? ఎస్, ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, సందేహాలు రావాలి. తెలియదు మరి, అంటే ఇక్కడ నుండి ఏ గుళ్ళోకి వెళ్ళారని అర్థం అంతేనా? దసరా వచ్చిందంటే బాలసుత్రిపురం సుందరికి జయ, లేదంటే ఇంకొకటి రథసత్వం వచ్చిందంటే అది సూర్యభగవానికి జయ. అలా అని చెప్పేసి ఇంకొక విషయం చెప్తున్నాను గుర్తుంచుకోండి, ఈ దేవతలందరినీ అగౌరవపరుస్తున్నామని కాదు, వి రెస్పెక్ట్ ఎవ్రీవన్. సో అందరినీ గౌరవిస్తాం కానీ ఎలా చూడము అనంటే ఒక ప్రత్యేకమైనటువంటి భగవంతుడిగా చూడకూడదు. అర్థమవుతున్నాం? ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తాం, అతను గౌరవిస్తాం ఎందుకంటే భగవంతుడి యొక్క సేవ చేస్తున్న ఏదో ఒక డొనేషన్ ఇస్తాడు లేదంటే చెప్పింది వింటాడు ఏదో అని చెప్పేసి.
కానీ అతను అగౌరవపరచాం. ఇది కాదు కేవలం భక్తుడు కాదంత మాత్రం. ఇస్ ఇట్ క్లియర్? సో అలాగే వాళ్ళందరూ కూడా ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూతపతిం యత నారాయణ కళాశాంత అని చెప్పేసి శ్రీమద్భాగవతం వర్ణిస్తుంది. ఇలాంటి ఘోర రూపాల నుండి దూరంగా ఉండాలి, అలా అని చెప్పేసి వాళ్ళని అగౌరవపరచకూడదు అని చెప్పేసి, వైష్ణవుడు అంటే చిన్న చీమకు కూడా గౌరవం ఇచ్చేవాడు. అలాంటప్పుడు గొప్ప గొప్ప దేవతలు వాళ్ళని ఎందుకు డిస్రెస్పెక్ట్ చేస్తాం? మనం ఎప్పుడైతే అలాంటి దేవతా మందిరానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అంటే వెళ్ళినప్పుడు ప్రణామం చేసేసి వారిని ప్రార్థించాలి. ఏం ప్రార్థించాలి అని అంటే, సో ఓ శివ, ఓ పార్వతి దేవి, ఓ గణేష, మాకు అది కావాలి ఇది కావాలని కాదు, నాకు కావాల్సింది కృష్ణ భక్తి, భగవద్గీత పట్ల రుచి, నామం పట్ల, భగవంతుని నామం పట్ల రుచి, సో నాకు మంచి భక్తిని ప్రసాదించమని చెప్పేసి వేడుకోవచ్చు, దానిలో తప్పలేదు. సో కానీ ప్రత్యేకంగా వెళ్ళేసి, సో నాకు వీళ్ళే ఆరాధ్య దేవతలు అని చెప్పేసి, ఆరాధ్య దైవం అని చెప్పేసి, సో అది నా మనసు ప్రకారం నేను వారిని ఆరాధిస్తానండి అంటే కాదు. మీ మనసు ప్రకారం మీరు చేయొచ్చు, కానీ అది సరైనది కాదు. సో శాస్త్ర ప్రకారం మనం చేసినట్లయితే మనకు టైం వేస్ట్ అనేది కాదు. మనకు వచ్చిందే మానవజన్మ అరుదు, దాంట్లో మనకి సగం వయసు కాదు, మోర్ దాన్ హాఫ్ అయిపోయింది. మరి ఉన్నది ఇంకాస్త, ఎప్పుడు ఏ వ్యాధి వస్తుందో తెలియదు, ఎప్పుడు సో శరీరం వదులుతామో తెలియదు. అలాంటప్పుడు మళ్ళీ దీంట్లో డీవియేషన్స్, ఎందుకు దాంట్లో సగం టీవీకే పోయింది, ఎప్పుడో వారానికి ఎప్పుడో ఒకసారి వెళ్ళినట్లయితే, మళ్ళీ ఏ దేవతకో ఏదో వెళ్ళినట్లయితే ఎందుకు ఇంత సమయం అనేది వేస్ట్? అవునా కాదు? ఏమంటారు మాతాజీ? కాబట్టి నో మోర్ టైం వేస్ట్. ఆ ఉన్నతం, ఆ ఉన్న సమయాన్ని ఖచ్చితంగా కేవలం భగవంతునికి ఆరాధనకే ఉపయోగిస్తూ నామాన్ని జపిస్తూ, సో భగవద్గీత శ్రీమద్ భాగవతం శ్రవణం చేస్తున్నట్లయితే, సో దిస్ విల్ బి సఫిషియంట్, రైట్? సో ఇంతతో నా అర్థం. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటుందో క్విక్గా అడగండి, లేదంటే ఏమైనా ప్రశ్నలు ఉంటే రాసుకోండి, నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అడగండి, ఐ బి వెరీ హ్యాపీ. అండ్ నేను చెప్పాను కదా, రెండే రెండు సార్లు ఒక వ్యక్తికి ప్రశ్నలు ఉండవు. ఒకటి మొత్తం అర్థమైనప్పుడు, రెండోది ఏమీ అర్థం కానప్పుడు. సో మరి ఏ కేటగిరీలో ఉన్నారో నాకైతే తెలియదు. సో ఐ కాంట్ సే. ఒకటి తన యొక్క నామం, కలియుగంలో బెస్ట్ మెథడ్ వచ్చేసి హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. నిత్యం మీరు చేయండి. గొప్ప యజ్ఞయాగాదులు మనం చేయకూడదు కూడా. ఈ రోజుల్లో ఏ బ్రాహ్మణుడు ఉన్నతమైన ప్యూరిటీ అనేది లేదు, అందుకోసం చెప్పేసి అవేం చేయాల్సిన అక్కర్లేదు. రెండవది, తనని మరి భగవద్గీత శ్రీమద్ భాగవతం ఇత్యాది గ్రంథాల నుండి శ్రవణం చేయడం. శ్రవణం కీర్తన అనేది కలియుగంలో ప్రధానమైనటువంటి పద్ధతులు భగవంతుని చేరుకోవడానికి. అర్చన అనుకోండి బేసిక్గా చేసుకోవచ్చు ఇవన్నీ. సో ఇది మనం చివరికి మనం లాస్ట్ డే మనం చర్చిస్తాం. ఇది రెండవ వారం అయింది కాబట్టి మనకి ఇంకా నాలుగు సెషన్స్ ఉన్నాయి, నాలుగు రోజులు మనం అంటే నాలుగు ఏకాదశి మనం చర్చిస్తాం. అప్పుడు చివరి దానికి మనం చర్చిస్తాం ఏమేమి చేయాలి ప్రాక్టికల్గా ఇంట్లో అనేది మనం ఆ రోజు చర్చిస్తాం. ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ భగవద్గీత అంటాం. సో నిజ జీవితంలో మనం ఏ విధంగా భగవద్గీతని ఆచరించాలని చెప్పేసి ఆ రోజు నేను పూర్తిగా చెప్తాను. సో ఇప్పటి వరకైతే సో నామాన్ని చేయండి. ఓకే, ఎస్. ఎంతమంది నామ జపం చేస్తున్నారు? అందరు చేస్తున్నారు లేదా? ఓకే. సో వినోద్ రూమ్ ఈరోజు ఇంకో ముఖ్య విషయం చెప్పాలనుకున్నాం. ప్రతిరోజు కూడా మాకు భాగవతం క్లాస్ అనేది ఆన్లైన్లో చేస్తున్నాం, సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు. కాబట్టి మీరు మీ నెంబర్స్ వారికి ఇచ్చినట్లయితే మన ఇస్కాన్ కాకినాడ గ్రూప్లో యాడ్ చేస్తారు, మీకు కూడా లింక్ పంపిణీ జరుగుతుంది, జాయిన్ అవ్వండి. రెడీ? ఓకే కదా టైమింగ్స్? సో ఆల్రెడీ మన మందిరంలో ఉన్న కాంగ్రేషన్స్ కూడా జాయిన్ అవుతున్నారు. సో కరుణామాత జోగిరాజ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో మిగతా వాళ్ళందరూ కూడా వారికి ఇవ్వండి, మీ నెంబర్స్ జాయిన్ చేస్తారు. మీరు ప్రతిరోజు వినే అవకాశం ఉంది. ఓన్లీ 15 డేస్కి ఒకసారి అవుతుంది కదా, అలా కాకుండా మనకు ఒక గంట సేపు సో విన్నట్లయితే జస్ట్ టీవీ ఒక గంట సేపు ఆపేసండి, దెన్ శ్రీమద్ భాగవతం వినండి. మీరు ఆ డిఫరెన్స్ అనేది చూస్తారు 100% మీకు చెప్తాను. సో దయచేసి ఉన్న సమయాన్ని కనీసం ఆ రకంగా కేటాయించండి. రైట్, స్టాప్ హియర్. మనం ఆర్తి చేద్దాం. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతకి చైతన్య ప్రభుపాద్కి తాయి గౌర్ ప్రేమానందే.